హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామజ్ అండ్ మామీస్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది హైదరాబాద్ వాతావరణం అంతా కూడా చాలా కూల్గా చాలా కామ్గా ఉంది కొన్ని కొన్ని చోట్లలో చిన్న చిన్న మోస్తారు జల్లులు కురిసాయి తప్ప అంత బాగానే ఉంది కాకుంటే ఈ టైంలో విపరీతమైనటువంటి చలి మాత్రం పెడుతూ ఉందండి సో మరి చల్లటి ఈ చల్లగాలిలో మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అశోక్ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు ఒకటి తెలియజేద్దాం అశోక్ జీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే ఈరోజు గీత గారు కూడా పుట్టారు ఇంతకీ గీత ఎవరు ఏంటి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు గీతా జయంతి సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మీరు వినబోతున్నారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో అలాగే ప్రత్యేకమైనటువంటి షోలో తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు యథార్థ గీత సో మనకు ప్రముఖ మా ఆత్మీయులు మా బ్రదర్ లాంటి వాళ్ళు అలాగే ఒక మంచి జర్నలిస్ట్ అండ్ అలాగే ఒక గీత రచయిత సో ఈరోజు శ్రీ జయసింహ గారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి రావడం జరిగింది ఒక మంచి ఆధ్యాత్మికవేత్త ఈ స్పిరిచువల్ సైంటిస్ట్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఈయన గురించి ఈయన గురించి ఇంకా చాలా అంటే చాలా చెప్పవచ్చు మాట్లాడుతున్న కొద్దీ తెలుస్తుంది అసలు యాక్చువల్గా ఎవరు ఈ జయసింహ గారు ఎవరు ఏంటి ఈరోజు ప్రత్యేకంగా గీతా జయంతి కా సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము అలాగే మీకున్నటువంటి ధర్మ సందేహాలంటే గీత గీతా జయంతి సందర్భంగా భగవద్గీతకు సంబంధించినటువంటి ఎటువంటి ధర్మ సందేహాలు మీకు ఏమైనా ఉన్నా కూడా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ముందుగా గురువుగారిని సాధారణంగా ఆహ్వానిద్దాం తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి గురుగారు స్వాగతం సుస్వాగతం అండి జయసింహ నమస్తే అండి నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ నడుస్తూ ఉందనమాట సో ఎప్పుడు మనము శ్రీరామనవమి రోజు మనం మాట్లాడుకున్నాం గురుగారు అవునండి రామతత్వం గురించి రామతత్వం గురించి మాట్లాడుకున్నాం సో ఆ రోజు చాలా అంటే చాలా విషయాలు చెప్పడం జరిగింది మీరు అలాగే మనం ఒక ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్గా తీసుకొని మాట్లాడడం అవునండి నిజానికి మన దగ్గర ఏం జరుగుతుందంటే మతము దేవుడు భక్తి అనగానే అదేదో ఏదైపోయిన వాళ్ళకి రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించిన వ్యవహారం అయిపోయింది కాబట్టి దైవము భక్తి అనే దగ్గర ఇంకా మనకు యూత్కి సంబంధించిన ఏ అంశాలు ఉండవు అనేది ఒక భ్రమలాగా ఏర్పడింది అవునండి మన రామనవం అప్పుడు కానీ అంతకుముందు ఒకసారి మనము హనుమద్ జయంతి అప్పుడు కానీ హనుమంతుడి నుంచి రాముడి నుంచి ఈ తరం యువత ఏం నేర్చుకోవచ్చు అలాగే అంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు వాటి పరిష్కారాలు వాటికి రామాయణం కానీ సుందరకాండ కానీ రాముడి తత్వం కానీ హనుమంతుడి తత్వం కానీ మనకి ఏం నేర్పిస్తున్నాయనే విషయం మనము ఆ రోజు చర్చించుకున్నాము అట్లనే ఈరోజు గీతా జయంతి అనుకున్నాం కదా గీతలో కూడా అటువంటి అంశాలు ఉంటాయి అనేది మనం ఈరోజు మాట్లాడాలి మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం వండర్ఫుల్ అండి మనం డెఫినెట్గా మాట్లాడుకోవాలి సో గీతా జయంతి సందర్భంగా మనం మాట్లాడుకోయేది ప్రత్యేక కార్యక్రమంలో ఏంటంటే యథార్థ గీత అవునండి సో ఈ ఈ వర్డ్ మనం ఎందుకు యూజ్ చేసినట్టు గురుగారు యథార్థ గీత అనేది అంటే ఇప్పుడు ఈ సృష్టిని తీసుకున్నాం అనుకోండి సృష్టి నిండా ఉండేది పదార్థం ఓకే మెటీరియల్ ఉంటుంది ఈ అంతా మనం పదార్థం అంటాం కనిపించేదంతా పదార్థమే మనిషి కావచ్చు ప్రాణం ఉండవచ్చు ప్రాణం ఉన్న జీవులు కావచ్చు ప్రాణం లేని ఆ వ్యవస్థలో ఉండే జడ పదార్థాలు కావచ్చు ఏవైనా సరే కొండలు గుట్టలు రాళ్ళు నీళ్లు ఆకాశం భూమి ఇవన్నీ కూడా పదార్థాలు అయితే ఈ పదార్థాలకి అవతలేముంటుంది అంటే యథార్థం ఉంటుంది యథార్థం అంటే ఎవరు అంటే మీరు దేవుడు అంటే దేవుడు అనుకోవచ్చు ఆత్మ అంటే ఆత్మ అనుకోవచ్చు పరమాత్మ అంటే పరమాత్మ అనుకోవచ్చు ఇట్లా ఎన్ని పేర్లు పెట్టుకున్నా సరే ఒక యథార్థం అయితే ఉంటుంది ఆ యథార్థం మీద ఆధారపడి పదార్థం ఉంటుంది అందుకని మనం భగవద్గీతని కూడా యథార్థ గీత అనుకున్నాం ఎందుకు అంటే భగవద్గీతని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యానిస్తూ ఉంటారు అనమాట సో ఇప్పుడు ఒక స్వతంత్ర సమరయోధుడికి భగవద్గీత ఒకలాగా కనిపించవచ్చు ఒక సైంటిస్ట్కి ఒక భగవద్గీత ఒకలాగా కనిపించవచ్చు ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి అంటే ఇప్పుడు మనం షో స్టార్ట్ చేసే ముందు కొంచెం ఆసక్తికరంగా మాట్లాడుకుంటే చెప్పుకుంటే ఒక మంచి విషయం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో అమెరికాలో మొదటిసారి అణుబాంబు పరీక్ష జరిగింది ఆటం బాంబ్ ఈ ఆటం బాంబు పరీక్ష జరిపినప్పుడు వాళ్ళు అంటే జపాన్ మీద వేసింది కాదు అంతకంటే ముందు వాళ్ళు పరీక్షించుకున్నప్పుడు ఆ టెస్ట్ జరిగినప్పుడు ఓపెన్ హెగ్గర్ అని చెప్పేసి అక్కడ ఒక సైంటిస్టు ఆ పరీక్ష చూసి ఆ బాంబు పేలిన తర్వాత ఏమనిపించింది అంటే భగవద్గీతలో ఒక శ్లోకాన్ని కోట్ చేశాడంట భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లయితే నేను ప్రళయాన్ని నేను మృత్యుని ఈ సకల చరాచర సృష్టిని నేను ప్రళయం ద్వారా మింగేస్తూ మళ్ళీ సృష్టిస్తుంటాను అని అంటాడు అటువంటి స్థితిని నేను అడుబాంబు పేలినప్పుడు నేను కూడా చూసినాను నేను అని చెప్పాడనమాట అంటే భగవద్గీత ప్రభావము భారతీయుల మీద ఉండడం హిందువుల మీద ఉండడం సర్వసాధారణమైన విషయం అందులో ఆశ్చర్యం లేదు కానీ పంతొమ్మిది వందల నలభై ఐదులో అంటే ఇప్పటికీ దాదాపు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల కిందటనే అన్ని దశాబ్దాల కిందట ఒక అమెరికన్ సైంటిస్ట్ కూడా భగవద్గీత ద్వారా ప్రభావితం అయ్యాడు అతని పైగా నేను చదువుకొని మూర్ఖుడు కాదు సైంటిస్ట్ ఫిజిక్స్ చదువుకున్న సైంటిస్ట్ భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాడు కూడా ఆధ్యాత్మిక శాస్త్రమైన భగవద్గీత ద్వారా ప్రభావితం అయ్యాడంటే భగవద్గీతలో కేవలం దేవుడు భక్తి నైవేద్యాలు పు పులిహోర దద్దోజనం ఇట్లాంటివి కాకుండా ఇంకా ఏదో ఉంది ఆ ఇంకా ఏదో ఉందో తెలుసుకున్నప్పుడే మనం దాన్ని యథార్థ గీత అనుకుంటాం అన్నమాట భగవద్గీతలో ఉన్న యథార్థాన్ని తెలుసుకున్నప్పుడు అది యథార్థ గీత అవుతుంది ఓకే అండి బాగా చెప్పారండి ఇప్పుడు భగవద్గీత అని చెప్పేసి అనగానే ఇప్పుడు మనకు ఫస్ట్ అరే ఇది ఒక మత గ్రంథం ఏమో అని చెప్పేసి చాలా మంది నాట్ అనేటుగా ఉంటుంటారు అవునండి అవును మరి నిజంగా ఇది ఒక గ్రంథమే అంటారా ఇప్పుడు భగవద్గీత మత గ్రంథమా అవునా కాదా అనే చర్చ రాజకీయంగా కూడా చాలాసార్లు జరిగింది పొలిటికల్గా కూడా కొంతమంది హిందువులు ఏమంటారంటే భగవద్గీతలో ఎక్కడ మతం లేదు ఎక్కడ ఒక దేవుడి పేరు లేదు కేవలం ఈ దేవుడినే పూజించాలి ఇంకో దేవుడిని పూజించొద్దు అనే సందేశాలు ఉద్బోధలు అట్లాంటివి కూడా ఏం లేవు కాబట్టి భగవద్గీత అసలు గ్రంథమే కాదనే వాళ్ళు ఒక వర్గం ఇంకో వర్గం ఏంటంటే భగవద్గీత మత గ్రంథమే అని వాదించేవాళ్ళు అంటే భగవద్గీత కేవలం హిందువులది దాన్ని వేరే మతాల మీద రుద్దకండి ఈ స్కూళ్ళల్లో నేర్పించవద్దు ఇటువంటి అన్నీ రకరకాల వాదనలు ఉంటాయి కాబట్టి భగవద్గీతకు సంబంధించినంత వరకు గ్రంథమా అవునా కాదా అన్నప్పుడు రెండు వర్తిస్తాయి భగవద్గీత గ్రంథమే అంటే అట్ ద సేమ్ టైం మత గ్రంథం కాదు అని కూడా చెప్పొచ్చు అనమాట ఎంతవరకు అంటే హిందువులకు సంబంధించినంత వరకు గ్రంథమే ఎందుకంటే మనము భగవద్గీతలో భగవానుడు చెప్పిన మోక్షాన్ని కానీ సన్యాసాన్ని కానీ కర్మఫల త్యాగాన్ని కానీ ఇటువంటి భగవద్గీతలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా హిందువులు అంగీకరిస్తారు హిందువులకేం పెద్ద అభ్యంతరాలు లేవు ఓకే అయితే హిందువులు కాని వాళ్ళ సంగతి ఏంటి ఇంతకు ముందే నేను చెప్పినట్టు ఒక అమెరికన్ సైంటిస్ట్కి కూడా భగవద్గీత నచ్చింది దాంట్లో నుంచి ఆయన ఎంతో కొంత తెలుసుకున్నాడు ఓకే కాబట్టి ఇతర మతాల్లో ఉన్న మేధావులు కూడా చాలామంది భగవద్గీతని చదివి వాళ్ళు లాభపడ్డారు అట్లనే ఇస్కాన్ భక్తులు ఉంటారు ఇప్పుడు ఇస్కాన్కి సంబంధించి రష్యాలో కానీ ఆఫ్రికా ఖండ ఆఫ్రికా ఖండంలో కానీ వాళ్ళందరూ పుట్టుకతో హిందువులు ఏం కాదు కానీ వాళ్ళ మీద కూడా భగవద్గీత ప్రభావం చూపిస్తుంది కాబట్టి భగవద్గీత మత గ్రంథమా అన్నప్పుడు ఏంటంటే భగవద్గీత ఖచ్చితంగా హిందువుల మత గ్రంథమే అందులో డౌట్ లేదు భగవద్గీతనే కాదు యోగాని కూడా ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే భగవద్గీతకి యోగాకి మా భగవద్గీతకి యోగాకి హిందువులకి ఏం సంబంధం లేదు అది హిందువులది కానే కాదు అందరూ సార్వజనీనంగా అందరూ వాడుకోవచ్చు యూనివర్సల్కి ఎవరైనా వాడేసుకోవచ్చు అని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు భగవద్గీత అందరూ వాడేసుకోవచ్చు కదా సార్ అది దానికి సంబంధించి అదే ఇప్పుడు వాడొద్దని ఎవరు చెప్పట్లేదు యోగా వాడుకోవడం ద్వారా ఎవరు శారీరక ఆరోగ్యం పొందినా మానసిక ఆరోగ్యం పొందినా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందినా హిందువులు అడ్డుకోరు వెళ్ళి ఓకే కానీ అది అసలు హిందువులదే కాదు అని అనడం తప్పని చెప్తున్నాను నేను ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఒక మీకు మీ దగ్గర ఒక ఖాళీ ప్లేస్ ఉంది భవనం ఉంది ఆ భవనంలో వేరే వాళ్ళు వచ్చి పడుకుంటామన్నా కూర్చుంటామన్నా మీరు అడ్డు చెప్పరు కానీ ఆ భవనం మీది కాదు అనడం కుదరదు కదా అట్లా ఎట్లయితే నది ఎట్లయితే హిమాలయాలు ఎట్లయితే కాశీ కేదార్ లాంటి క్షేత్రాలు మనవో భగవద్గీత యోగా కూడా ఖచ్చితంగా భారతీయులవి హిందువులవి అయితే అవి వేరే మతాల వాళ్ళు అంటే మనం అడ్డు చెప్పాం కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు అందులో వాళ్ళకి ఏం కావాలో అది తీసుకొని ఎవరు ఎంత ఎదిగినా కూడా సనాతన ధర్మం వాళ్ళని మాత్రం అడ్డు చెప్పదు అనమాట ఓకే అండి బాగుంది సార్ బాగా చెప్పారు బట్ యోగా అనేది ఇక అది ఒక యూనివర్సల్ అది ఎవరైనా కూడా చేసుకోవచ్చు అది యోగా యోగా అదే యోగా ఇంటర్నేషనల్ యోగా డే జనవరి జూన్ ట్వంటీ మోడీ మన మోడీ దానికి భగవద్గీతకి ఏమి లింక్ పెట్టే ప్రయత్నం చేయకూడదు భగవద్గీతకి యోగాకి లింక్ ఏం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే భగవద్గీత అన్ని మతాల వాళ్ళు కూడా చదవచ్చు భగవద్గీతలో ఉన్న అధ్యాయాల అధ్యాయాల్లోంచి వాళ్ళకి ఏం అర్థమైందో వాళ్ళు గ్రహించవచ్చు కానీ అదే టైంలో హిందువులు మాత్రం భగవద్గీతను ఓన్ చేసుకోవడం మానేయకూడదు ఎందుకంటే హిందువులు భగవద్గీత ఎవరిది అంటే మహాభారతంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా హిందువులది అది హిందువులకు సగర్వంగా చెప్పాలి భగవద్గీత ఎవరిది అంటే మాది అని చెప్పి చెప్పుకోవచ్చు వండర్ఫుల్ సార్ బాగా చెప్పారు అలాగే ఈ భగవద్గీత అనేది ఇది ఒక హింసని ఒక వయలెన్స్ని ఒక యుద్ధాన్ని ప్రేరేపించే సందేశం అని చెప్పేసి మనం అనుకోవచ్చా ఇటువంటి వాదన కూడా ఒకటి ఉంది భారతదేశంలో కొంతవారు కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు అట్లనే ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ మతంతో వ్యతిరేకత ఉన్న వాళ్ళు లేదంటే వాళ్ళ బాజాలం వేరుగున్నప్పుడు భగవద్గీత మీద ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఆరోపణలే కాదు కొన్ని సంవత్సరాల కిందట రష్యాలో కేసు కూడా వేశారు వాళ్ళ దేశంలో వాళ్ళ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కేసు ఏమని అంటే భగవద్గీత ఎక్కడ జరిగింది మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఐదు వేల సంవత్సరాల కిందట ఇదే రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు అంటే ఈ భగవద్గీత జరిగిన భగవద్గీత బోధన జరిగిన తర్వాతే కదా పెద్ద యుద్ధం జరిగింది కాబట్టి కొందరు ఏమంటున్నారంటే ఈ భగవద్గీత హింసను ప్రేరేపిస్తుంది భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమంటున్నాడు యుద్ధం చేయడం ద్వారా ఎదుటి మనుషుల్ని చంపేయమంటున్నాడు మరి అర్జునుడు ఏమంటున్నాడు మొదటి అధ్యాయంలో అర్జునుడు ఏమంటాడంటే నేను ఈ యుద్ధం చేసి సొంత మనుషుల్ని సొంత బంధువుల్ని గురువుల్ని తాతల్ని మనవాళ్ళని వీళ్ళందరినీ చంపుకొని ఆ రక్తంతో తడిచిన కోడు నేను తినాలని నాకు లేదు రాజ్యం వద్దు ఏమొద్దు నేను కావాలంటే భిక్షగాడిగా బతుకుతాను అని చెప్పి చెప్తూ చెప్తాడు అర్జునుడు కృష్ణుడికి చెప్తాడు అర్జునుడు విషాద యోగంలో మొదటి అధ్యాయంలో కానీ కృష్ణుడు ఏమంటాడంటే నీకు ఈ పిరిత పిరికితనం ఎక్కడి నుంచి వచ్చింది నీ నపుంసకత్వం ఎక్కడి నుంచి వచ్చింది యుద్ధం చేయాల్సిన టైంలో వేదాంతం ఎందుకు మాట్లాడుతున్నావు శత్రువులని శత్రువులతో పోరాడి చనిపోతే వీరస్వర్గం పొందుతావు లేదంటే విజయం పొందుతావు రాజ్యం వస్తుంది అంతే తప్ప ఇటువంటి వేదాంతం ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు ఇప్పుడు దీని అర్థం ఏంటి కృష్ణుడు యుద్ధం చేయమనే కదా చెప్తున్నది అది కొందరు వాదన అదే అనమాట ఈ భగవద్గీత చదవడం వల్ల జనాలు యుద్ధాన్ని చేయాలనుకొని హింసకు పాల్పడతారు అని అంటున్నారు కానీ నేను చెప్పినట్టుగా రష్యాలో కోర్టులో కేసేస్తే రష్యాలో కోర్టు కూడా ఏం చెప్పిందంటే భగవద్గీతలో యుద్ధం అనే నేపథ్యంలో భగవద్గీతను కృష్ణుడు కూడా అర్జునుడికి బోధించాడు కానీ అందులో యుద్ధం చేయమని ఎక్కడ చెప్పాడు కృష్ణుడు ఏమంటాడంటే యుద్ధం ఎందుకు చేయాలో అర్జునుడు చెప్తాడు అర్జునుడు చేయాలి అట్లానే మనమందరం కూడా చేయాలి ఏం యుద్ధం అది తర్వాత అందుకే భగవద్గీత పద్దెనిమిది అధ్యాయంలో చాలాసార్లు మనస్సు అని ఇంద్రియాలు అని మన బలహీనతల గురించి మానసిక రుగ్మతల గురించి వీటన్నిటి గురించి చెప్తాడు అంటే భగవద్గీతలో కేవలం శరీరము కత్తులు బాణాలు లేకపోతే ఆయుధాలు శస్త్రాలు అస్త్రాల గురించి కాకుండా మన మనసులో ఉండే బలహీనతలు కామము కోపము అరిషడ్ వర్గాలు అంటారు కదా ఈ రకరకాల బలహీనతలు అంటే మనిషిని మనిషి జీవితాన్ని పాడు చేసేవి ఏవైతే ఉంటాయో కామక్రోధాలు లోభమోహాలు మదమాత్సర్యాలు ఇటువంటివన్నింటినీ జయించాలి ఇవన్నీ జయించి మానసికంగా ఎటువంటి అశాంతి కానీ లేకపోతే ఒక సంఘర్షణ కానీ లేని స్థితి అంటే ఒక రకంగా మనం పోల్చుకోవచ్చు అనమాట ఏంటి ఈ కురుక్షేత్రం అనేది మన మనస్సే మన మనసులో ఉన్న మంచి లక్షణాలన్నీ అది పాండవులు చెడు లక్షణాలన్నీ కౌరవులు అంటే ఉదాహరణకి దుర్యోధనుడు అంటే ఎవరు అహంకారం నేను అనే కా ఫీలింగ్ నేను అనే భావమే దుర్యోధనుడి లాగా మారి యుద్ధానికి కారణం అవుతుంది నేను రెండు నేను అట్లనే దుర్యో ధృతరాష్ట్రుడు ఎవరు దుర్యోధనుడు తండ్రి దుర్యోధనుడికి ఏమో నేను అనే ఫీలింగ్ ఉంటే ధృతరాష్ట్రుడికి ఏమో నాది అనే ఫీలింగ్ ఉంది అహంకారం మమకారం ఇది మమకారం ఏంటి ధృతరాష్ట్రుడికి ఎంతసేపు తన కొడుకు రాజు అవ్వాలి నిజమైన అర్హత ఉన్న ధర్మరాజు కానీ అర్జునుడు భీముడు వీళ్ళకి మాత్రము ఒక సెంటీమీటర్ భూమి కూడా ఇవ్వడానికి అతడు ఇష్టపడాడు కాబట్టి ఈ అహంకారం దుర్యోధనుడి రూపంలో మమకారము ధృతరాష్ట్రుడి రూపంలో అట్లనే పక్షపాత వైఖరి కర్ణుడికి పక్షపాత వైఖరి ఉంటాడు దుర్యోధనుడి పట్ల పక్షపాతం వహిస్తాడు ఓకే కా మళ్ళీ కర్ణుడి విదేశంలో మళ్ళీ వేరే చర్చ ఉంది అయితే కర్ణుడు మంచివాడా చెడ్డవాడా అని కాదు చెడ్డవాళ్లతో చేరిన మంచివాడు కూడా చెడుకే దారితీస్తాడు కాబట్టి ఈ రకరకాల అహంకారము మమకారము కోపము క్రోధము లేకపోతే కామము ఇవన్నిటిని జయించమని చెప్పేదే భగవద్గీత అనమాట సో ప్రతి వాడు అర్జునుడిలాగా వెళ్ళి బాణాలు పట్టుకొని లేకపోతే బాంబులు విసిరేస్తూ యుద్ధం చేయడు కాబట్టి మనం చేయాల్సింది అంతర్యుద్ధం మన లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు మంచికి చెడుకి ఆ మంచికి చెడుకు జరిగే యుద్ధంలో మనం భగవద్గీత చదివి దాని సారాంశం అర్థం చేసుకొని గీతాచార్యుడు జగ జగద్గురు అయిన కృష్ణుడు చెప్పిన సందేశాన్ని సారాంశాన్ని వంట పట్టించుకుంటే మనం మన చెడు లక్షణాల మీద జ విజయం సాధించి మంచి లక్షణాల ద్వారా జీవితాన్ని ఇంకా సుఖమయం చేసుకోవచ్చు విజయం విజయం కూడా సాధించవచ్చు సో అరిషడ్ వర్గాలను జయించాలంటే ఖచ్చితంగా భగవద్గీత చదవాల్సిందే అంటారు అవునండి భగవద్గీతలో చెప్పిందే అది భగవద్గీతలో వ్రతాలు పూజలు పునస్కారాలు ఇటువంటివి ఏమి ఉండవు భగవద్గీతలో ఉన్నది ఏంటి అంటే నిన్ను నువ్వు జయించమని చెప్తాడు మనసులో ఉన్న రకరకాల దురాలోచనల్ని రుగ్మతల్ని బలహీనతల్ని జయించడమే భగవద్గీత సారాంశం ఓకే అండి బాగుంది సార్ అలాగే మనము ఇప్పుడు ఈ మధ్య భగవద్గీతలో ఒకటి ఉంటుందండి చాతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పేసి అవును ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏంటి సార్ దానికంటే ముందుగా మనకు ఒక ఆత్మీయులు కాల్ చేశారు పెద్ద ఆయన ప్రసాద్ గారు సో ఈయనకు ఉన్నటువంటి ఏమన్నా డౌట్ ఉందా భగవద్గీత మీద కనుక్కుందాం హలో ప్రసాద్ గారు మామ నమస్తే గుడ్ మార్నింగ్ మామా గుడ్ మార్నింగ్ మామ ప్రసాద్ గారు అమెరికాలో ఉంటారండి అమెరికా అంటే ఇండియాలోనే ఉండేవాడు అమెరికా వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళారనమాట చక్కగా మనవాళ్ళు మనవరాళ్లతోటి ఆయన జీవితం అక్కడ గడుపుతూ ఉన్నాడు ప్రసాద్ గారు నమస్కారం మనవరాలు లేరు అవునా రాళ్ళు లేవా అన్నమాట ఓకే రైట్ సో ప్రసాద్ గారు ఈరోజు గీతా జయంతి సందర్భంగా యథార్థ గీత అనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాము మనకు గురుగారు జయసింహ గారు వచ్చారు జయసింహ గారితో జయసింహ గారు నేను గత ఒక ఎనిమిది సంవత్సరాల మిత్రద్వయం మా ఇద్దరిది వెరీ గుడ్ సో అట్లా గురుగారు రండి అని ప్రేమగా పిలవడము గురుగారు సరే వస్తాను ఒక మంచి కార్యక్రమానికి అని చెప్పేసి గురుగారు రావడము అన్నీ జరిగిపోయాయి సో మరి మిత్ర ఎనిమిది సంవత్సరాలు ఉన్నారు కానీ ఆ పక్కన సున్నా ఎనభై సంవత్సరాల వరకు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అండి ప్రసాద్ గారు అయితే మీరు చెప్పిన భగవద్గీతలో నాకు ఒకసారి ఫస్ట్ మా అమ్మగారు గుర్తొచ్చారు ఎందుకు గుర్తొచ్చారు అన్నదానికి ఒక చిన్న శ్లోకం చెప్పాను ఆ చిన్న శ్లోకం ఏ మతం వాళ్ళైనా సరే ప్రపంచంలో ఎవరైనా సరే అది ఛాలెంజ్ అండి అది ఏ మతానికి సంబంధించింది ఎవరైనా చెప్పగలరా ఏదైనా ప్రూఫ్ ఉంటే ఆ దాన్ని నిరూపించగలిగితే నేను వాళ్ళకి దాసోహం చేస్తాను అహం ఐశ్వా నరో భూత్వా ప్రాణినా దేహమాశ్రి ప్రాణపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం ఇది నాలుగు లైన్లు అండి దీని అర్థం నాకు తెలిసి ఏంటంటే అన్నం తినేటప్పుడు మా అమ్మగారు చేస్తూ నా చేతి చేయించేవాళ్ళు అనమాట అందుకు నా నర నరాల్లోనూ చేయించుకుపోయింది అది ఎవరైనా ఇలా నిద్రపోతున్నప్పుడు కూడా లే ఇలా లేపితే ఆ శ్లోకం కంప్యూటర్ నుంచి వచ్చినట్టుగా అలా వచ్చేస్తుంది అనమాట చెప్పండి చెప్తాను అహం వైశ్వానరో భూత్వ అంటే అగ్ని మన మామూలు అగ్ని కాకుండా అగ్ని అని ఒక అగ్ని మనకి చెప్తారనమాట అది ఎక్కడ ఉంది అంటే మనకి అంటే మామూలుగా మనకు తెలియడం కోసం మనకి డైజెషన్ అయ్యేది ఆ అగ్ని వల్లే అని చెప్తారు అది లోపలికి దూరి అంటే మనం లోపల ఎంతవరకు లో బాధ బాడీ లోపలికి ఎంత ఎంత సైడ్ వెళ్ళగలమో అంతవరకు చూస్తే అక్కడ ఉంటుందిట ఒక చిన్న దీపంలాగా దానికి కూడా సరైన రూపం లేదు ఒక చిన్న దీపంలో అలా వెలుగుతూ ఉంటుందిట అది వైశ్వానార అగ్ని అని పేరు అనమాట అది నీకు నాలోనే కాదు అందరిలోనూ ఉంది ఇప్పుడు మనం మన కొన్ని చోట్ల ఆత్మ అనుకుంటాము అది ఆత్మ అనుకోవచ్చు ఈ వైశ్వానార్ అగ్ని అన అనుకోవచ్చు అనమాట అది లేదు అనడానికి ఎవరికి ధైర్యం లేదు అది లేకపోతే అసలు డైజెషన్ సిస్టమే పని చేయదు అంటే మీకు సర్వ జీవుల్లోనూ కూడా ఉంది అనమాట అది ఎక్కడెక్కడైతే మీకు డైజెషన్ అనేది మనం తిన్న ఆహారం జీర్ణం అవుతోంది అంటే అక్కడ వైశ్వానర అగ్ని ఉన్నట్లు లెక్క ఒకటి అహం వైశ్వానరో భూత్వ ఆ భూత్వ అన్నది అన్ని భూతాల్లో మీకు ఎనభై ఆరు లక్షల జీవరాశులు ఎంత అనుకున్నా అన్నిట్లోనూ నేనే ఉన్నాను అని చెప్తోంది అగ్ని అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహం ఆశ్రిత అది కూడా ఎవరైనా తీసేద్దామంటే తీసేయడానికి కూడా కుదరదు అనమాట ఆశ్రిత అందులోనే లోపలే అలా గూడు కట్టుకుని ఉన్నట్టుగా ఉందనమాట ఓకే అండి చక్కని శ్లోకం వివరించారు మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా ఏమన్నా అడుగుతారా గురువు గారిని రెండు లైన్లు ఉన్నాయి వైశ్వాన రోగ భూత్వ ప్రాణినాం దేహం ఆశ్రిత ప్రాణాపాన సమాయుక్త ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఏంటంటే రెస్పెక్ట్ మనకి లోపలికి తీసుకునే గాలి లోపల నుంచి వెళ్ళిపోయి బయటకు వెళ్లే గాలి ఈ రెండు కూడా నేనే అని ఒక ఆయన చెప్తున్నాను అనమాట ఓకే అదేంటంటే ప్రాణాపాన స అది కూడా సమాయుక్త మీ చేతిలో పెట్టలేదు అది అంటే దాన్ని సమంగా తీసుకునే పద్ధతి నేనే చేస్తున్నాను మీకు ఎవరికి దాని అధికారం లేదు అని చెప్పడం అది ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటే నాలుగు రకాలైన ఆహారాలు మీరు భుజిస్తుంటారు ఆ నాలుగు రకాలైన ఆహారాన్ని కూడా డైజెస్ట్ చేసేది నేనే ఇందులో ఎక్కడైనా మతం ఉందా అండి అవునండి మతం ఏం లేదండి సో చక్కగా వివరించారండి ప్రసాద్ గారు నిజంగా ఇంత కూలే మీలోన చాలా మంచి శ్లోకం ఒకటి చెప్పి దానికి భావం కూడా మాకు తెలియజేశారు థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు జైసింహారి కూడా థ్యాంక్ యూ అండి సార్ థ్యాంక్ యూ సార్ మంచి కార్యక్రమం సార్ వినండి అలాగే శ్రీను సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ శ్రీను చెప్పండి ఎలా ఎలా ఉన్నా సార్ బాగున్నారు సార్ నేను బాగున్నాను శ్రీను మనకు జయసింహ గారు వచ్చారు గురుగారు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత గురించి ఈరోజు మాట్లాడడం రావడం జరిగిందన్నమాట మన స్టూడియోకి భగవద్గీత అంటే తెలుసా నీకు తెలుసు సార్ అందులో ఏడొందల శ్లోకాలు ఉంటాయి కృష్ణుడుకి అర్జునుడు కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఆయన చెప్పారు కదా అది సార్ భగవద్గీత చాలా బాగుంటుంది సార్ అయితే నాకైతే అందులో అర్థాలు విన్నప్పుడు కొంచెం అర్థమైంది కానీ ఎంతగా తెలియదు సార్ దాని గురించి నాకు ఓకే ఇప్పుడు దాని గురించి మీకు సమగ్రంగా అసలు యాక్చువల్ గా గీతాపారాయణం ఎందుకు చేయాలి ఏంటి అవన్నీ కూడా గురువుగారు చెప్తారు వినండి శ్రీను సరేనా వింటే అసలు నిజంగా నా కోరికొంది సార్ రెండు వేల ఇరవై రెండు లో గురు గారితో గారు ఎల్వే స్టేడియం లో గీతా పట్టణం జరిగిందని నేను టీవీలో చూసాను చాలా బాగుంది దాదాపు లక్ష మంది ద్వారా దాన్ని పఠించారు చెప్పేటప్పుడు నాకు ఒకటి అన్నారు ఏంటంటే ఇది ఏ మతంకి సంబంధించింది కాదు భగవద్గీత ఒక జీవిత సత్యం ఒకవేళ అంటే మీ ఒక చెప్పు ఒక వ్యాఖ్యానం చేసేప్పుడు మీ షర్టు పట్టుకొని నేను అని అన్నారు అలా చాలా నచ్చింది సార్ అయితే ఈ నేను ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను రెండు వేల ఇరవై రెండు జనవరి ఫస్ట్ నుండి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు వీలైనంత వరకు ఏడు వందల శ్లోకాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను సార్ చాలా బాగుంది అది మంచి నిర్ణయం అండి మొదటి కొత్త సంవత్సరంలో మొదటి రోజున రెండు శ్లోకాలతో మొదలుపెట్టండి రోజుకు రెండు శ్లోకాలు చొప్పున అయితే సరిగ్గా మూడు వందల యాభై రోజుల్లో ఏడు వందల శ్లోకాలు పూర్తయిపోతాయి సంవత్సరం తిరిగేసరికి మీకు మొత్తం భగవద్గీత మొత్తము నోటికొచ్చేస్తుంది బై హార్ట్గా అయితే శ్లోకాలు బట్టి పట్టడం కంటే కూడా మీరు దాంట్లో ఉన్న అర్థం తెలుసుకోవాలి ఇప్పుడు వేరే విష్ణు సహస్రనామాలో లలిత సహస్రనామాలో లేకపోతే ఏదైనా మంత్రం తీసుకొని జపించడము అంటే ఎన్నిసార్లు అన్నామనేది ముఖ్యం భగవద్గీత ఏంటంటే మీరు బుక్ ముందు పెట్టుకొని చదివినా బుక్ లేకుండా చదవగలిగినా ఎట్లా చేసినా సంతోషమే భగవద్గీత కూడా చాలామంది పారాయణం చేస్తారు కానీ పారాయణం చేస్తూ చేస్తూ దాంట్లో ఉన్న అర్థం తెలుసుకోవడం ప్రధానం ఎందుకంటే అర్జునుడు యుద్ధం చేయనంటే అంటే కృష్ణుడు అది చెప్పి యుద్ధం చేయించాడు కదా అట్లా మనం కూడా జీవితమైన యుద్ధంలో గెలవాలంటే భగవద్గీత శ్లోకాలు పారాయణం చేస్తూ చే చే భగవద్గీత శ్లోకాలు పారాయణం చేయొద్దని కాదు కానీ చేసినా చేయకున్నా కూడా వాటి అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం మీరు అర్థం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి రా వచ్చే సంవత్సరంలో నిజానికి భగవద్గీతలో స్టోరీ ఏమి ఉండదు ఏడు వందల శ్లోకాల్లో కూడా ఏ కథ ఏమి చెప్పడు కృష్ణుడు మొత్తం అంతా మనసు మనసుని ఎట్లా చేయించాలి మన బలహీనతల మీద ఎట్లా విజయం సాధించాలి ఇట్లనే సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఎదుర్కోవాలి ఇప్పుడు మీరు డిగ్రీ స్టూడెంట్ అంటున్నారు కదా రేపు డిగ్రీ పూర్తయిన తర్వాత ఏ ఇంటర్వ్యూకో వెళ్తారు జాబ్ కోసము వెళ్ళినప్పుడు మరి ఆ ఇంటర్వ్యూని ఎట్లా క్రాక్ చేయాలి ఆ ఇంటర్వ్యూని ఎట్లా ఎదుర్కోవాలి అనేది దానికి కూడా భగవద్గీతలో ప్ర ఒక ఆన్సర్ ఉంటుంది ఎందుకంటే అర్జునుడు ఎట్లయితే యుద్ధం చేశాడో మనం కూడా ఒక యుద్ధ ఉద్యోగం చేసినా లేదా వ్యాపారం చేసినా ఒక గేమ్లో క్రీడాకారుడిగా ముందుకు పోయినా లేదంటే సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నించినా మన ఫీల్డ్ ఏదైనా సరే మనం అక్కడ ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి సహకరించేదే భగవద్గీత అనమాట రైట్ శ్రీడు వినండి ఇంకా చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడతారు గురుగారు రైట్ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము ఈ భగవద్గీతలో మనకు వినిపిస్తున్నటువంటి ఈ చాతుర్వరణ వ్యవస్థ భగవద్ సమర్థిస్తుందా చతుర్వర్ణ వ్యవస్థని యాక్చువల్గా ఈ వ్యవస్థ అంటే ఏంటి గురుగారు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించింది మన భారతదేశంలోనే ఉండేది మన మత గ్రంథాలు లేదంటే మన పురాణాలు వీటన్నిటిలో చెప్పింది ఏంటంటే చాతుర్వర్ణ వ్యవస్థ అని ఒకటి చెప్పారు ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఏముంటుంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఒక నాలుగు వర్ణాలు ఉంటాయి వర్ణాలని కులాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది కులాలు వేరు కులాలు చాలా ఉంటాయి నాలుగు కాదు నలభై ఉంటాయి నాలుగు వందలు కూడా ఉంటాయి ఒక్కొక్క రాష్ట్రంలో కూడా మారిపోతూ ఉంటాయి కాబట్టి ఈ కులాలు వేరు వర్ణాలు వేరు వర్ణాలు మాత్రం నాలుగే ఉంటాయి ఈ నాలుగు వర్ణాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఎవరైతే బ్రహ్మజ్ఞానంతో కేవలం దేవుడి కోసము జీవితాన్ని గడుపుతూ వేదం చదువుకొని వేదాన్ని పారాయణం చేస్తూ వేద వేదం చెప్పినట్టుగా బ్రతుకుతూ ఉంటారో వాళ్ళని బ్రాహ్మణులని అట్లనే రాజ్యపాలన చేసే వాళ్ళని క్షత్రియులని వ్యాపారము వ్యవసాయం వాళ్ళని వైశ్యులని ఇట్లా కాకుండా ఇతర సర్వీస్ యాక్టివిటీస్ ఉంటాయి కదా సేవలు అంటే కుమ్మరి పని కానీ వడ్రంగి పని కానీ ఇటువంటి రకరకాల వృత్తి విద్యలు చేసే వృత్తి విద్యలతో బ్రతికే వాళ్ళందరినీ శూద్రవర్ణంలోకి మన వాళ్ళు విభజించారనమాట అయితే ఇక్కడ శూద్రము శూద్రులు అంటే ఇక్కడ అవమానించడం ఏం లేదు నిజానికి లాస్ట్ ఒక వెయ్యి సంవత్సరాలలో పదిహేను వందల సంవత్సరాలలో రకరకాల రుగ్మతలు మన సమాజంలో వచ్చి అంటరాని కొందరు దళితుల్ని ముట్టుకోకపోవడం అని కానీ లేకపోతే శూద్రుల్ని అవమానించడం కానీ ఇటువంటి కొన్ని తప్పిదాలు జరిగినాయి అయితే మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కులాల వారిగా అవమానించుకోవడాన్ని కానీ నేరంగా పరిగణిస్తున్నాము కుల వ్యవస్థని అంతరం చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అయినా కూడా కులం పోవట్లేదు అదొక వేరే చర్చ కానీ అసలు ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఉండాలా ఉండొద్దా సమాజాన్ని అట్లా నాలుగు భాగాలుగా విడదించడం కరెక్టేనా అనేది ఒక చర్చ ఈ కరెక్ట్గా ఈ చాతుర్వర్ణ వ్యవస్థని మరి భగవద్గీత సమర్థిస్తుందా అంటే సమర్థిస్తుందనే చెప్పుకోవాలి అయితే సమర్థించడం అంటే అర్థం మనుషుల్ని విభజించట్లేదు భగవద్గీత కృష్ణుడే చెప్తాడు భగవద్గీతలో నాలుగు వర్ణాలని నేనే సృష్టించాను కానీ గుణాల ఆధారంగా అని చెప్తాడు పుట్టుకతో ఎవ్వరు కూడా శూద్రుడవరు పుట్టుకతో ఎవరు కూడా బ్రాహ్మడువరు అయితే తర్వాత తర్వాత కాలంలో ఇప్పుడు ఎప్పుడైతే పుట్టుకతో ఎవరు ముఖ్యమంత్రి అవ్వరు కదా కానీ ముఖ్యమంత్రి కొడుకు తన ముఖ్యమంత్రి తన కొడుకుని ముఖ్యమంత్రినే చేయాలనుకుంటాడు అట్లనే ప్రధాని తన కొడుకుని ప్రధానినే చేయాలనుకుంటాడు ఓ సినిమా యాక్టర్ తన కొడుకుని స్టార్ హీరోనే చేయాలనుకుంటాడు ఇట్లా పక్షపాత వైఖరి వల్ల పె పెద్దల్లో ఉన్న పక్షపాత వరకు వైఖరి వల్ల ఏమైందంటే పుట్టుకతోనే బ్రాహ్మలు పుట్టుకతోనే క్షత్రియులు వైశ్యులు అనేది ఒక ప్రచారం జరిగింది కానీ నిజంగా శాస్త్రం ఏం చెప్తుంది భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే గుణాల ఆధారంగా ఎవరిలో అయితే అహింస ధర్మం ప్రకారం నిలబడము ధర్మం ప్రకారం నడుచుకోవడము ఏ తప్పు చేయకపోవడము తక్కువ అతి తక్కువ హింసకు పాల్పడడం కానీ లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తాను ఇబ్బంది పడకుండా ఉండేవాడు బ్రాహ్మణుడు అట్లనే ఎప్పుడన్నా కష్టం వచ్చి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు భుజబలంతో శారీరక బలంతో ఎదురు తిరిగి పోరాడేవాడు క్షత్రియుడు అవి అట్లనే డబ్బులు సంపాదించడం వ్యవసాయం చేయడం ఉత్పత్తి చేయడంలో ఉండేవాడు వైశ్యుడు ఈ మూడు చేయకుండా ఇతరత్ర పనులలో ఉండి సమాజానికి ఉపయోగపడేవాడు శూద్రుడు కాబట్టి ఇవి మనకు ఒక శ్లోకం ఉంది విష్ణు సహస్రనామాల్లో చెప్తాడు భీష్ముడు ఫల ఫలశ్రుతిలో వస్తుంది ఇది వేదాంత గో బ్రాహ్మణస్యాత్ క్షత్రియో విజయీ వైశ్యో ధన సమృద్ధ సత్ శుద్ర సుఖం అవాప్యాత్ అని చెప్తాడు విష్ణు సహస్రనామం చదివితేనంటే బ్రాహ్మలకి వేదాంతము గోవులు లభిస్తాయి క్షత్రియులకు విజయము వైశ్యులకు ధన సమృద్ధి శూద్రులకు సుఖం లభిస్తుంది అని చెప్తాడు కానీ దాన్ని మనం రివర్స్లో అర్థం చేసుకోవచ్చు ఎవరైతే జ్ఞానాన్ని వేదాంతము గోవులు అంటే అక్కడ అర్థం ఏంటంటే జ్ఞానం ఎవరైతే శుద్ధమైన జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని నాలెడ్జ్ అండ్ విజ్డమ్ని కోరుకుంటారో వాళ్ళు బ్రాహ్మణులే ఆధునిక కాలంలో వాళ్ళు ఏకులంలో పుట్టారనేది అనవసరం ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నాడు ఆయనని అసలు హిందువే కాదని కదా మనం మాట్లాడుకోవాలి అధికారికంగా అయితే ఆయన ఇస్లాం మతానికి చెందినవాడు కానీ గుణం ప్రకారం చూసినప్పుడు చాతుర్వర్ణాలయంలో ఆయన దేనికి వస్తాడు అంటే ఆయన జ్ఞానానికి ప్రాధాన్యతనిచ్చాడు కాబట్టి ఆయన కూడా బ్రాహ్మణుడు అని చెప్పుకోవాలి అయితే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు సంప్రదాయవాదులు అది వేరే చర్చ కానీ గుణం ఆధారంగా చూసుకున్నప్పుడు ఎవరైతే జ్ఞానాన్ని చూస్తారో వాళ్ళు బ్రాహ్మణులు ఎవరికైతే సక్సెస్ కావాలనుకుంటారో క్షత్రియులు ఎవరైతే డబ్బు కావాలనుకుంటారో వాళ్ళు వయస్సులు ఎవరైతే సుఖం కావాలనుకుంటారో వాళ్ళు శూద్రులు ఈ లెక్కనే చూసినప్పుడు మనలోనే నాలుగు ఉంటాయి మనం కూడా నాలుగు కోరుకుంటాం కదా ఒక్కోసారి ఒక్కొక్కటి కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఒక మనిషి నాలుగు వర్ణాలకి చెందిన వాడు అవ్వచ్చు కానీ ఏదన్నా ఒక వర్ణానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినప్పుడు వాడిని ఆ వర్ణంలోకి విభజించింది భగవద్గీత ఓకే చాలా బాగా చెప్పారు గురువుగారు అలాగే నాకు ఒక డౌట్ అండి ఇప్పుడు యుద్ధం జరిగే సమయంలో అవునండి గీతా బోధన అసలు సాధ్యమైన ఆ సమయంలో కృష్ణార్జులకి ఎలా సమయం దొరికింది అక్కడ అందరూ రెడీగా ఉన్నారు ఒక రకమైన భీకరమైనటువంటి యుద్ధం సాగుతుంది ఈ టైంలో కృష్ణునికి అర్జునుడికి అంత సమయం ఎలా వచ్చింది ఏడు వందల శ్లోకాలు దాని అర్థం చెప్పడానికి ఆ సమయంలో సో వాళ్ళకి ఎలా సమయం దొరికిందని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇప్పుడు మీరు ఆధునిక యుద్ధాలైనా తీసుకోండి ఆధునిక యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద బాంబు వీళ్ళు పెట్టి బాంబులు వేసేసుకోరు మధ్యలో దాడి జరుగుతుంది చర్చించే వాళ్ళు చర్చిస్తుంటారు వేరే రూమ్లో కూర్చొని ప్లాన్ చేసేవాళ్ళు బయట ఫీల్డ్ మీద పోరాడే వాళ్ళు పోరాడుతుంటారు ఫీల్డ్ మీద పోరాడే వాళ్ళు కూడా అదే పనిగా గంటలు గంటలు పోరాడరు మధ్యలో గ్యాప్స్ ఉంటాయి ఒకరి మీద ఒకరు సడన్గా దాడి చేయడం కావచ్చు లేకపోతే అంటే ఇద్దరు ముందే అనుకొని దాడి చేయడం కావచ్చు ఇట్లాంటివి జరుగుతుంటాయి అయితే పూర్వకాలంలో మనకు సినిమాలు సీరియల్స్ చూసినప్పుడు కలిగే ఫీలింగ్ ఏంటంటే ఇద్దరు అటువైపు ఇటువైపు నిలబడి వాటిసట్టి బాణాలు వేసేసుకుంటారు అంతకంటే ఏం ఉండదు అనుకుంటా కానీ కురుక్షేత్ర యుద్ధంలో పద్దెనిమిది అక్షోహినుల ఇది అంటే దాదాపు కోటి మంది కంటే ఎక్కువ సైనికులు పాల్గొన్నారు అనేది ఒక లెక్క దానికి అంటే రకరకాల సంఖ్యలు ఉన్నాయి పూర్వ అప్పటి కాలం అక్షోహిణిని ఇప్పటికి మార్చుకున్నప్పుడు ఏదేమైనా సరే లక్షలాది మంది పాల్గొన్న యుద్ధము అట్లా ఇటొక గ్రూప్ అటొక గ్రూప్ నిలబడి బాణాలు విసురుకోవడం అంత సింపుల్గా జరగదు కదా కాబట్టి యుద్ధం అనేది సుదీర్ఘం కాలం సుదీర్ఘంగా జరిగేది అది కాబట్టి అంతకుముందు కృష్ణుడి అర్జునుడి మధ్యలో జరిగిన ఒక చిన్న సంవాదంగా దీన్ని మనం భావించాలి అయితే మరి ఏడు వందల శ్లోకాలు ఎందుకు ఉన్నాయి అంటే ఇప్పుడు కూడా మీరు నేను మనం ఇప్పుడు ఒక అరగంట సేపు మాట్లాడుతున్నాం ఈ అరగంటని మనం ఏం మాట్లాడడం అనేది మీరు ప్రింట్లో పెట్టారనుకోండి ఇది ప్రింట్లో పెట్టినప్పుడు ఏమవుతుంది మీకు చాలా ఎక్కువ వస్తుంది అంటే ఒక యాభై పేజీలు కూడా రావచ్చు ఒక్కోసారి అంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నది టెక్స్ట్లోకి మారినప్పుడు ఖచ్చితంగా దాని లెంగ్త్ పెరిగిపోతుంది దాని నిడివి ఎక్కువైపోతుంది అట్లా కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకున్నది ఒక గంట కావచ్చు అరగంట కావచ్చు కానీ దాన్ని వ్యాసుడు శ్లోక రూపంలో గ్రంథస్థం చేసినప్పుడు ఏడు వందల శ్లోకాలు అయింది అది ఓకే కాబట్టి మనం జరుగుండకపోవచ్చు అనుకోవడానికి ఏం లేదు కృష్ణుడు అర్జునుడు యుద్ధం ముందే మాట్లాడుకున్నారు అట్లానే ఇప్పుడు పారాయణం వాళ్ళు ఉంటారు భగవద్గీతని ఈ ఏడు వందల శ్లోకాలు భగవద్గీత పారాయణం చేస్తే బాగా అలవాటు ఉన్న వాళ్ళకి రెండున్నర మూడు గంటలు కూడా పడుతుంది రెండున్నర మూడు గంటల కంటే ఎక్కువ టైం పట్టదు అనమాట శ్లోకాలు పారాయణం చేస్తుంటారు కదా అవునండి దాని గుర్చు ఇప్పుడు ఏడు వందల శ్లోకాలు పారాయణం చేసే వాళ్ళకు ఈ కాలంలో కూడా ఎంత ఒక్కోసారి బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతే నోర్పికి బాగా శ్లోకాలు అలవాటైపోయిన వాళ్ళకైతే మూడు గంటలు పడుతుంది నాలుగు గంటలు పట్టచ్చు ఎంత శ్లోక చదివినా కూడా అంటే ఇప్పుడు కాలంలో మూడు ఏడు వందల శ్లోకాలు చదవడానికి మనకు మూడు నాలుగు వందలు పడుతుంది అంటే మూడు నాలుగు గంటలు పడుతుంది అంటే అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నది గంట రెండు గంటలో అయ్యి ఉండవచ్చు ఓకే అట్లనే మనం ఇంతకు ముందు కూడా అనుకున్నట్టు మాట్లాడిన దాన్ని మనం టెక్స్ట్లో రాసినప్పుడు కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతుంది వర్ణిస్తున్నాం కాబట్టి ఈ వర్ణించడంలో భాగంగా వ్యాసుడు చెప్పినప్పుడు అది ఏడు శ్లోకాలు శ్లోకాలైంది కానీ కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకున్నప్పుడు యుద్ధానికి ముందు అది ఒక చిన్న చర్చగా మనం భావించాలి ఓకే బాగుందండి గురుగారు మీరు చెప్పింది అలాగే ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది కృష్ణుడు పాటించాడ అంటే ఇప్పుడు ఇది వేరు వేరు అనుకోవచ్చా ఈ జీవితం కానీ ఈ గీతాసారం కానీ కృష్ణతత్వం కానీ రకరకాలుగా చెబుతూ ఉంటారు ఇవన్నీ ఒకటేనా ఇప్పుడు భగవద్గీతలో ఏముంది భగవద్గీతలో ఉన్నది మనకు అర్థం కావట్లేదు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అనేది అర్థం కావట్లేదు అంటే భాగవతంలోకి వెళ్ళి కృష్ణుడు ఏం చేశాడో చూడాలి కృష్ణుడు ఏం చేశాడో చూస్తే భగవద్గీతలో చెప్పింది అదే భగవద్గీతలో కృష్ణుడు ఏమైతే బోధించాడో కృష్ణుడు తనది పాటించి చూచాడు అనమాట ఇట్లా మీరు ఉదాహరణకి కృష్ణుడు ఎక్కడ పుట్టాడు దేవకి వసుదేవులకి కారాగారంలో పుడతాడు కృష్ణుడు కంసుడు వాళ్ళని బంధించినప్పుడు జైల్లో ఉంటాడు జైల్లో ఉన్నప్పుడు పుడతారు వాళ్ళు యా మనం మాట్లాడదాం మనకు ఒక ఆత్మీయులు వచ్చారు మాట్లాడడానికి హలో నమస్తే అండి నమస్తే అండి హాయ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ అండి చాలా బాగా చెప్తున్నారు మీరు వివరం వివరం టీనేజర్స్ ఎవరైనా వాళ్ళకి నేను విన్నది వాళ్ళు మీనింగ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు మెమరైజ్ చేయటము అట్లా కాకుండా వాళ్ళకి హౌ వాళ్ళకి ఎట్లా వాళ్ళ క్వశ్చన్స్కి అట్లాగా సో ఏమైనా సెషన్స్ తీసుకుంటారా అండి వాళ్ళకి నేను యాక్చువల్గా జర్నలిస్ట్ అండి నాది కంప్లీట్గా ఈ ఏమంటారు జాగంటి కోటేశ్వరరావు సంవేదన శిల్క శర్మ లాగా నేను సంస్కృతంలో తెలుగులో పండితుడిని కాదు నేను వర్కింగ్ జర్నలిస్ట్ని కాబట్టి భగవద్గీత క్లాసులు తీసుకునే సమయము లేదు రెండోది అంత స్థాయి నాది ఉంది నేను అనుకోవట్లేదు ఆ పని వేరే ఎవరైనా చేస్తే బాగుంటుంది కానీ టీనేజర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వాళ్ళ ముందు వాళ్ళకి మీరు బుక్ ఇచ్చి ఆ మీనింగ్ చదివించండి శ్లోకాలు బట్టి పట్టించాలనే తాపత్రయంలో చాలామంది ఏం చేస్తారంటే ఈ శ్లోకాలు నోటికి వచ్చినా కూడా ఏం లాభం ఉండదు చివర్లో ఎందుకంటే ఆ శ్లోకాల్లో ఉండే మీనింగ్ కదా వాళ్ళకి తెలియాలి కాబట్టి బుక్లో ఖచ్చితంగా పక్కన మీనింగ్ ఇస్తారు లేదంటే మనకు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే చాలా వీడియోస్ ఉన్నాయి భగవద్గీత మీద ఇంగ్లీష్లో కావచ్చు తెలుగులో కావచ్చు చాలా రకాల చాలామంది వాటి మీనింగ్స్ని ప్రవచనాల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశారు అది చదివితే కూడా టీనేజర్స్కి అర్థమవుతుంది అయితే మీరు చెప్పినట్టు సెషన్స్ అంటే మరి పాండిత్యం బాగా ఉండి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు తీసుకోవాలి అది అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నేను లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి వింటున్నా సో స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే జస్ట్ స్టార్ట్ విత్ వాళ్ళకి ఏదైనా మీరు మీకు మీకు చెప్పగలిగినంత వరకు కొన్ని స్లోకాస్కి వాళ్ళకి ఎట్లా ఇదవుతుంది వాళ్ళ వాళ్ళ ఏజ్కి వాళ్ళ థాట్ ప్రాసెస్కి అట్లా మీరు ఏమైనా స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ లైక్ టూ త్రీ అవర్స్ అట్లా మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి వాళ్ళు నెక్స్ట్ అటువంటి వింటారు చేద్దాము యూట్యూబ్ మీరు అన్నట్టుగా గురుగారితోటి శ్లోకము ఒక తాత్పర్యము దానికి సంబంధించింది ఒక యూట్యూబ్లో పెడితే సో అది గురు చేయాలండి అంటే యూట్యూబ్లో ఏదన్న ఒక విధంగా నాకు తెలిసింది యూట్యూబ్లో చెప్పాలనే కోరిక అయితే ఉంది కాకపోతే నాకు ఉండే షెడ్యూలు వాటి వల్ల కుదరట్లేదు రెండోది నిజంగా ఆ స్థాయి వచ్చిందా అనేది కూడా నాకు కొంత అనుమానం లేదు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మేడం అక్కడ యుఎస్ నుండి కాల్ చేసి ప్రత్యేకంగా ఇక్కడ కాల్ చేసారంటే ఇప్పుడు మీరు ఒక ఆంధనేయుని లాగా నాకు తెలిసి అంటే మీలో ఉన్నది మీకు తెలియదు గురుగారు గారు ఎందుకు అడుగుతున్నారు అంటే ఇక్కడ మా అమ్మాయి చిన్నదండి ఆమె నేర్చుకుంటుంది ఇప్పుడు మెమరైజ్ చేస్తున్నాము జస్ట్ నైన్ ఎయిట్ ఇయర్స్ ఆమె మెమరైజ్ చేస్తోంది బట్ నేను మళ్ళీ లేటర్ ఒక పక్కన ఇయర్స్ ఆ లేదండి ఇప్పుడు ఆమె వేరే రూప్ లో ఉంది ఆమె ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు ఆమెకు మీనింగ్స్ అవి నేర్పిద్దాము ప్రస్తుతం మెమరైజేషన్ ఆమె మెమరీ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు మొదలు పెట్టా కానీ మా బాబుకి ఎవరో చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళ టీనేజర్స్ వాళ్ళు నేర్చుకుని వాళ్ళు చెప్తే హీస్ ఇన్ఫ్లూన్స్డ్ అనమాట లేదు ఇప్పుడు ఐ వాంట్ టు నో ద మీనింగ్ క్వశ్చన్ చేయటం అట్లా వద్దు నాకు నాకు మీనింగ్స్ కావాలంతే హౌ ఇట్ విల్ ఆన్సర్ మై క్వశ్చన్స్ అన్నట్టు బట్ మీ మాట వింటూ ఉంటే ఇప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ వింటూ ఉంటే యూ ఆర్ రైట్ పర్సన్ ఫర్ దెమ్ అని అనిపించింది నాకు ద రీజన్ ఐ కాల్ ఓకే నేను ఒక విధంగా అంటే ఇట్లా అనుమానాలు ఉన్న వాళ్ళకి కానీ లేదు ఆసక్తి ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళతో టచ్లోకి రావడానికి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయడానికి అయితే నేను చేస్తానండి ట్రై చేస్తాను తప్పకుండా చేయండి గురుగారు పోయినా సరే కూడా మన శ్రీరామనవమి సందర్భంగా కూడా మాట్లాడే మీరు వినే ఉంటారు ఒక చక్కని కార్యక్రమం ఎంత బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఇచ్చారు ఇప్పుడు కూడా మనము ఈ భగవద్గీతని మన లైఫ్కి మనం అనువయించుకొని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్గా ఒక కార్పొరేట్ లెసన్ అని ఏ విధంగా నేర్చుకోవచ్చు మనం అమెరికాలో ఉన్న వాళ్ళకి భగవద్గీత ఏ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళ జీవన విధానంలో అనే విషయం గురించి కూడా ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు కాల్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అదే ఇంత ముందు మనం మాట్లాడుతున్నాం జీవితం గురించి మాట్లాడుతున్నాము అలాగే కృష్ణతత్వం గురించి మాట్లాడుతున్నాము గీతాసారం ఇవన్నీ ఒకటేనా ఈ మధ్య కృష్ణతత్వం ఒక రకరకంగా వింటూ ఉన్నాము ఈ మధ్య అలాగే జీవితం గీతాసారం ఈ మూడు ఒకటే అంటారా కృష్ణతత్వము అంటే ఒక్కొక్కరు దానికి ప్రాముఖ్యత ఇస్తారండి కృష్ణుడి జీవితము చాలా విభిన్నమైనది విశాలమైనది విస్తృతమైనది కాబట్టి కృష్ణుడి బాల్యలకి ఆ ప్రాముఖ్యత ఇచ్చి కృష్ణుడి అనే అనేవాళ్ళు కొందరు ఉంటారు అట్లనే శ్రీకృష్ణుడు గోపికల్ని ఏడిపించాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఒక రొమాంటిక్ పర్సన్ అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు అట్లానే కృష్ణుడు రాక్షసుల్ని చంపాడు కాబట్టి వీరుడు అనుకునే వాళ్ళు ఉంటారు కృష్ణుడు భగవద్గీత ఇటువంటి ఉద్ధవుడికి కూడా ఇంకొకసారి మళ్ళీ ఇంకొకసారి గీత బోధిస్తాడు అనమాట ఇటువంటివి చెప్పాడు కాబట్టి గురువు జ్ఞాని అని అంటారు యోగి అంటారు కానీ ఇవన్నీ పక్కన పెడితే కృష్ణుడు జీవితం మొత్తంలో కనిపించే ఒక ఏకైక సూత్రం ఒకటి ఉంటుంది అదే భగవద్గీతలో కూడా చెప్పాడు అనమాట ఏదైనా సరే కర్తవ్యత భావంతో చేయడమే దాని ఫలితాన్ని మనం పట్టించుకోకూడదు ఎందుకంటే పట్టి మనం పట్టించుకున్నా పట్టించుకోకుండా ఏం ఫలితం రావాలో అది ముందే నిర్ణయించబడి ఉంటుంది అది వస్తుంది కూడా ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాము ఈ మాట్లాడేది ఇండియాలో వినవచ్చు అమెరికాలో వినవచ్చు లేకపోతే ఇంకే దేశంలో వాళ్ళైనా వినవచ్చు విన్నవాళ్ళు ఏం ఫీల్ అవుతారు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందా రాదా లేకపోతే తిట్టుకుంటారా పొగుడతారా ఇటువంటివన్నీ మనకు ఆలోచనలు ఉంటాయి మనం చేసే పనికి ఫలితం ఏమొస్తుంది అనేది ఆలోచించడం మానవ సహజం అయితే ఈ మానవ నైజానికి వ్యతిరేకంగా ఎమన్ కృష్ణుడు చెప్తాడు పని చేసి ధర్మ కర్మణ్యవాధికారస్తే మా ఫలేసు కదాచన అని ఒక శ్లోకం ఉంటుంది అది చాలామందికి తెలిసిందే ఏంటంటే కర్మ చేయడంలోనే నీకు అధికారం ఉంది కర్మ చేసిన తర్వాత ఫలితం మీద నీకు అధికారం లేదు అంటాడు నిజమే నిజంగా కూడా మనం ఒక పని చేసిన తర్వాత మనం అనుకున్న ఫలితం వచ్చే అవకాశాలు చాలాసార్లు ఉంటాయి కానీ కొన్నిసార్లు రాకపోవచ్చు కాబట్టి ఎప్పుడైతే మనం ఫలితం గురించి ఆలోచిస్తూ ఉంటామో ఆ ఫలితం తాలూకు ప్రభావం పడి మనం పని సరిగ్గా చేయం అందుకని కర్మఫల త్యాగం అని చెప్తాడు కృష్ణుడు ఓకే కర్మని ఎప్పుడు త్యాగం చేయమన్నాడు కృష్ణుడు పని చేయకుండా కూర్చోండి సోమరిపోతుల్లాగా అని కృష్ణుడు చెప్పలేదు చదువుకోవద్దా చదవాలి విద్యార్థులు అనుకోండి చదవాలి చదివిన తర్వాత పాస్ అవుతామా లేదా అది దేవుడి దయ కానీ మనం చదివిన తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతాం జనరల్గా చదివిన తర్వాత పాసే అవుతాం కాబట్టి పని జాగ్రత్తగా చేస్తే ఫలితం కూడా కరెక్ట్గా వస్తుంది అనేది భగవద్గీత సారాంశం ఇప్పుడు కృష్ణుడి జీవితాన్ని మీరు చూసిండనుకోండి కృష్ణుడు పుట్టింది దేవకి వసుదేవుల దగ్గర పుట్టిన వెంటనే రేపల్లికి వచ్చేసి యశోధ వసుదేవుల యశోధ నందుల దగ్గర పెరుగుతాడు ఈ పెరిగినప్పుడు ఒక పన్నెండేళ్ళు అంటే ఒక పది పన్నెండేళ్ళ వరకు అక్కడే ఉండిపోతాడు రేపల్లిలో బాల్యం అంతా అక్కడే గడిచిపోతుంది నందుడితోని యశోదతోని అట్లనే అక్కడున్న గోపికలతోని గోపిక గోప బాలులతోని వీళ్ళందరితోనే మంచి అనుబంధం ఏర్పడుతుంది యమునా నదితోని అట్లనే అక్కడే రాధాదేవి కూడా ఉంటుంది ఇంతమందితో అనుబంధం ఏర్పడ్డా సరే ఒకసారి మధురకు వచ్చి కంసీ చంపిన తర్వాత మధురలో ఉండే రాజకీయాలలో పడిపోతాడు కృష్ణుడు దేవకీ వసదేవుని తండ్రులు తల్లిదండ్రులుగా భావించి వాళ్ళ సేవలు చేసుకుంటూ అక్కడే ఉంటాడు కాబట్టి దేంతో అటాచ్మెంట్ ఉండొద్దు ఉన్నంతకాలం వాళ్ళతో మంచిగా ఉంటాడు ఎవరితోని నందుడితోని యశోదతోని గోపికలతోని అందరితోని కానీ ఒకసారి అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళ గురించి బాధపడుతూ ఇక్కడ దేవకి వసుదేవుల్ని పట్టించుకోకుండా ఉంటాడా ఉండడు దేవకి వసుదేవులకి తన కొడుకుగా తన బాధ్యత ఏంటో అది నిర్వర్తిస్తూ ఉంటాడు అనమాట ఓకే అట్లా మళ్ళీ మహాభారతంలో చూస్తే పాండవులకు మంచి చేయాలి కౌరవుల్ని దండించాలి అధర్మాన్ని దండించాలి అనుకున్నప్పుడు అక్కడ కూడా తన వంతు పని చేస్తూ ఉంటాడు తప్ప ఎందుకు ఇట్ట జరుగుతుంది ఫలితం ఏమవుతుందో అదేదో ఇది అంటే ఆందోళన అనమాట ఇక్కడ కృష్ణుడి జీవితంలో మీకు ఎప్పుడూ ఒక్క క్షణం కూడా ఆందోళన చెందినట్టు కనిపించదు అనమాట ఇది మనం కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి వండర్ఫుల్ అండి అలాగే ఇప్పుడు మనము లేటెస్ట్గా కొన్ని చూస్తూ ఉన్నాము కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఈ భగవద్గీత అనేది విద్యా సంస్థల్లో బోధించాలా వద్దా అని చెప్పేసి ఒక ఒక మీమాంస ఉంది యాక్చువల్లీ సో దీ దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు నిజంగానే విద్యా సంస్థల్లో ఉంటే బాగుంటుందా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందా ఇదంతా ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మనం లాస్ట్ కాల్లో విన్నాం కదా చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల ఆసక్తితో అమెరికాలో ఉండి కూడా వాళ్ళు ఆ శ్లోకాలు బట్టి పట్టిస్తున్నారు నేర్పిస్తున్నారు వాళ్ళు మెమరైజ్ చేయిస్తున్నారు అట్లనే మన దేశంలో ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళైతే ఇంకా చాలామందికి భగవద్గీత మీద ఆసక్తి ఉంది వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తున్నారు ఎటు వచ్చే సమస్య ఏంటంటే అధికారికంగా ప్రభుత్వం ఎప్పుడైతే స్కూళ్ళల్లో నేర్పిస్తానని అంటదో వెంటనే గొడవలు మొదలవుతాయి మన దగ్గర దాని చుట్టూ రాజకీయాలు జరుగుతాయి కాబట్టి ఈ రాజకీయాల గురించి చర్చించుకుంటే అది మళ్ళీ పెద్ద విషయము కానీ ఇక్కడ ఓట్ల రాజకీయాలు అవన్నీ పక్కన పెడితే భగవద్గీత వల్ల పిల్లలు చెడిపోతారా నిజానికి ఏముంది భగవద్గీతలో అంత చెడిపోకటం అంటే ఏమీ లేదు నిజానికి పిల్లలకు స్కూల్ వయసులో ఉన్న కాలేజ్ వయసులో ఉన్నా ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్నా పెళ్ళైపోయిన తర్వాత అయినా పిల్లలు పుట్టిన తర్వాత అయినా మనిషికి ఎప్పుడూ ఛాలెంజెస్ ఉంటాయి సవాళ్ళు ఉంటాయి ఏదో ఒక సమస్య ఉంటుంది అట్లా స్కూల్ పిల్లలకు కూడా సమస్యలు ఉంటాయి కదా విద్యార్థులకి చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవుతామేమో అని భయపడి ఆత్మహత్యలు చేసుకుంటారు అట్లనే టీనేజ్లోకి వచ్చిన విద్యార్థులు లవ్ స్టోరీ అంటారు లవ్ అని అదని ఇదని భ్రమలకు లోనై సినిమాలు చూసేసి గర్ల్ ఫ్రెండ్ అని బాయ్ ఫ్రెండ్ అని తిరగడము అంటే అవి చేయొద్దని చెప్పట్లేదు ఇప్పుడు మా కారణకాలం ప్రకారం అన్నీ చేస్తాడు కానీ చేస్తున్నా సరే నేను ఇంతకుముందే చెప్పినట్టు మనం ఏది చేసినా సరే దానికి అటాచ్ అవ్వకుండా ఒక కర్తవ్యత భావంతో చదువుకోవాలి కర్తవ్యత భావంతో ఉద్యోగం చేయాలి దాని వద్ద వచ్చే ఫలితాన్ని చూసి భయపడి ఆత్మహత్యలు చేసుకోవడము లేదంటే ఇంటి నుంచి పారిపోవడాలు పిల్లలు చాలా రకాల తప్పులు చేస్తుంటారు ఈ తప్పులన్నీ భగవద్గీత బోధిస్తే చేయరు అయితే మరి స్కూల్లో అన్ని మతాల పిల్లలు ఉంటారు కదా హిందువులు కాకుండా ఇస్లాము క్రిస్టియను లేకపోతే బౌద్ధులు ఇట్లా అన్ని మతాల పిల్లలు ఉన్నప్పుడు మరి భగవద్గీత హిందూ గ్రంథం కదా దాన్ని బోధిస్తే ఎట్లా అనేది కొందరు అభ్యంతరం అసలు భగవద్గీతలో అక్కడక్కడ ఈశ్వరుడు అనే పేరు వస్తుంది కానీ నిజానికి ఒకటే దేవుడు ఉన్నాడు ఆ దేవుడిని పూజించండి ఆ దేవుడికి పూలుతోని గంధంతో పూజించండి హారతులు ఇవ్వండి కొబ్బరికాయలు కొట్టండి అని ఎక్కడ లేదు ఏం చెప్తాడంటే ఎంతసేపు ఆత్మ ఉంది ఆ ఆత్మని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు మనసులో ఉన్న బలహీనతల్ని జయించు ఇవి చెప్తారనమాట కాబట్టి మన మనసుని మనం జయించాలి అని చెప్తుంది కాబట్టి ఈ భగవద్గీత ఏ మతం వాళ్ళకైనా అభ్యంతరకరమైనది అయితే కాదు అందులో ఉన్న మంచి నేర్చుకుంటే నేర్చుకుంటారు లేకపోతే లేదు కాబట్టి పిల్లలకు చిన్నప్పుడే నేర్పిస్తే ఏంటంటే మీరు ఒక యాభై క్లాసులో యాభై మంది పిల్లలకు భగవద్గీత బోధిస్తే అందులో ఇద్దరైనా సరే బాగుపడవచ్చు కదా ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ కావచ్చు లేకపోతే ఒకప్పుడు మహాత్మా గాంధీ కావచ్చు ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ భగవద్గీత మా మీద ప్రభావం చూపించింది వివేకానంద అదే చెప్పాడు కాబట్టి గొప్ప గొప్ప మహాత్ముల్నే మీదనే ప్రభావం చూపించిన భగవద్గీత మన పిల్లలకు కూడా బోధిస్తే వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అవుతారు అనేది సింపుల్ లాజిక్ ఓకే బాగా చెప్పారండి ఈ విషయం అలాగే ఇప్పుడు భగవద్గీతను ఒక మేనేజ్మెంట్ కోర్సుగా కూడా కొన్ని చోట్ల బోధిస్తున్నారు కదా సో ఇది ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అండి కానివ్వండి మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఏముంది మనకు ఒక టార్గెట్ ఉన్నప్పుడు ఒత్తిడి వచ్చేస్తుందండి డెఫినెట్ ఇప్పుడు అంటే ఇక్కడే కాదు ఎవరైనా కూడా చాలామంది స్ట్రెస్లో ఉన్నారు ఒత్తిడిలో ఉన్నారు ఒక రకమైనటువంటి వర్క్ ప్రెజర్లో ఉన్నారు భగవద్గీత వాళ్ళ వృత్తికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు స్ట్రెస్ కాదు స్ట్రెస్ దాటిపై ఇప్పుడు మనం ఏ స్థితికి వచ్చినామంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడిని మీరు మేనేజ్ చేసుకోండి అని చెప్పడం పెట్టారు ఒత్తిడి లేని స్థితి ఉంటుంది అనే విషయమే మర్చిపోయాను జనాలు అంటే ఒత్తిడి కంపల్సరీయా మనకి ఒత్తిడి కంపల్సరీ కాదు మనం ఒత్తిడిని క్రియేట్ చేసుకుంటే తప్ప అది రాదు ఒత్తిడి ఎందుకు వస్తుంది అంటే ఒక పని చేస్తూ మనం దాని మీద మనసు పెట్టలేనప్పుడు వస్తుంది ఓకే మీరు పరిగెడుతున్నారు పరిగెడుతూ పరిగెడుతూ కలలు కనడం మొదలు పెట్టారు మీకు ఏవేదో చిన్నప్పుడు తిన్న స్వీటో లేకపోతే ఇంకేదో గుర్తొచ్చింది వెంటనే ఏమో రాయి తగిలి కింద పడిపోతారు కాలు అట్లా మనం ఏం చేస్తుంటామంటే చదువుకుంటూ సినిమాల గురించి ఆలోచిస్తాం ఉద్యోగం చేస్తూ చే ఇంట్లో ఉన్న అప్పుల గురించో లేకపోతే ఇంకో దాని గురించి ఆలోచిస్తాం అంటే మనం ఎప్పుడు కూడా మనం ఒక దగ్గర ఉండి మనసు ఇంకో దగ్గర ఉంటుంది మనసు అక్కడే పెట్టమని చెప్పేది భగవద్గీత కాబట్టి మేనేజ్మెంట్ కోర్సులో భగవద్గీత ఎందుకు పెడుతున్నారో ఆల్రెడీ చాలా చోట్లలో పెట్టారు పెద్ద పెద్ద ఐఐఎం లాంటి సంస్థలలో కూడా ఉన్నది ఈ అక్కడ వాళ్ళకి మంచి జరుగుతుంది కూడా అందుకే నేను నేనేమంటున్నానంటే చిన్నప్పుడు స్కూలు కాలేజీ నుంచే ఉంటే పెద్దగైన తర్వాత మళ్ళీ వాళ్ళకు అక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉండదు అట్లనే మీకు ఏదైనా ఉద్యోగంలో టార్గెట్ ఉన్నా ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి భగవద్గీతలో చెప్పిన ఫిలాసఫీ మీకు ఉపయోగపడుతుంది మీ మీద ఎంత పెద్ద భారం పెట్టినా సరే దాన్ని మీరు ఒక బాధ్యతగా కర్తవ్యంగా చేసి మర్చిపోతారు దాని వృత్తి వాళ్ళకు ఫలితం గురించి ఫీల్ అవడం కానీ అక్కడ ఎవరో తిట్టారన్న అవమానానికి అవమానంగా భావించడం కానీ ఎవరైనా పొగిడితే అంటే తబ్బి ఉబ్బితబ్బిపోయి గాల్లో తేలిపోవడం కానీ ఇటువంటి స్థితి భగవద్గీత చదివిన వాళ్ళకి సాధారణంగా రాదనమాట ఓకే దాన్నే స్థితప్రజ్ఞత అంటాడు కృష్ణుడు ఓకే అన్నిటి ఏ వచ్చినా మంచి చెడు ఏదొచ్చినా కదలకుండా ఉండగలిగే స్థితి భగవద్గీతలో ఉంది కాబట్టి మేనేజ్మెంట్ కోర్సు కూడా అది చాలా ఇంపార్టెంట్ చాలా బాగా చెప్పారు అలాగే మనం ఒక నిన్నటి విషయంలోకి వెళ్తే ఇప్పుడు మిస్ యూనివర్స్గా మన ఇండియా అమ్మాయి గెలిసింది కదా హర్నాజ్ హర్నాజ్ యా హర్నాజ్ అయితే హర్నాజ్ను ఐ మీన్ విశ్వ విజేతగా చేశారు అక్కడ చేసిన తర్వాత ఆమెను ఒక క్వశ్చన్ అడిగారు అనమాట అంటే మిస్ యూనివర్స్గా నిలిపినటువంటి సమాధానం ఇదే యాక్చువల్ ఈ రోజుల్లో యువత ఒత్తిడిని జయించడానికి మీరిచ్చే సలహా ఏంటి అని అడిగారు ఆమెను సో ఆమె అన్నదంటే యువత తమను తాము నమ్మకపోవడమే ఒక పెద్ద సమస్య ఇతరులతో పోల్చుకోవడం ఆపండి మీకోసం మీరు మాట్లాడండి మీ జీవితానికి మీరే లీడర్ నన్ను నేను నమ్ముకున్నాను అందుకోసం నేను ఇక్కడ నిలబడ్డాను అని చెప్పేసి ఆరున సమాధానం చెప్పింది ఇందులో కరెక్ట్ గా మనకు గీతా సారాంశం ఏదో ఒక టచ్ అయినట్టు కనబడుతుంది కదా నిజమేంటారు అంటే ఇక్కడ గీత ఏం చెప్తుంది అంటే నేను అనే ఫీలింగ్ వద్దంటది కానీ నన్ను నేను నమ్ముకోవడం తప్పు లేదు ఇక్కడ నేను వేరు నన్ను నేను నమ్ముకోవడం వేరు నేను అంటే ఏంటంటే అహంకారం నేను చాలా గొప్పవాడిని ఇప్పుడు ఆమె మిస్ యూనివర్స్కి వెళ్ళిందండి ఆమె అసలు వెళ్లకుండానే నేను చాలా అందకైతే నేను చండీగఢ్లో కూర్చొని ఉంటే ఆమెను ఎవరు పట్టించుకున్నాను ఆ చండీగఢ్ నుంచి ఇజ్రాయెల్ దాకా వెళ్ళి అక్కడ మిగతా అన్ని దేశాలతో పోటీపడి వాళ్ళందరినీ తన తెలివితో కావచ్చు అందంతో కావచ్చు సమయస్ఫూర్తితో కావచ్చు ఆమె వాళ్ళని వెనక్కి నెట్టి తను ఒక అందాల కిరీటాన్ని సాధించుకొని తిరిగి వచ్చింది ఇప్పుడు రేపు ఆమె రేపు బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ అవ్వచ్చు డబ్బులు రావచ్చు పేరు రావచ్చు సక్సెస్ రావచ్చు ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఆమె శ్రమ ఏమంటారు ప్రయత్నాన్ని మానలేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి భగవద్గీతకు వద్దాం అర్జునుడు ఏమన్నాడు నేను యుద్ధం చేయను అన్నాడు అంటే ప్రయత్నం మానేస్తున్నాడు ఇప్పుడు ఈమెం చేసింది మిస్ యూనివర్స్కి వెళ్ళింది ఈమె కూడా ఏదో ఒక దశలో అనిపించి ఉండొచ్చు కదా మిస్ యూనివర్స్కి ఎందుకు వెళ్ళడం ఇటు రోజు డైట్ పాటించాలి స్వీట్లు తినకుండా ఉండాలి లేకపోతే ఏదో అంటే అందులో ఉండే సమస్యలు ఏవో ఉంటాయి ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు ఆమె కూడా ఒక క్షణం అనిపించి ఉండొచ్చు మానేద్దని ఎందుకు అని అప్పుడు మానేసి ఉంటే ఆమె రోజు మిస్ యూనివర్స్ అయ్యేది కదా ఆమె చెప్పిన అదే తనని మనల్ని మనం నమ్మడము అంటే అర్థం ఏంటంటే మనం ప్రయత్నం మానకపోవడం మనల్ని మనం నమ్మడం అంటే ఏంటి నమ్మి ప్రయత్నం చేయడమే కదా మీరు ఒక మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉందంటే నెక్స్ట్ జరిగేది ఏంటి మీరు ఇమీడియట్గా ఏదో ఒక ప్రయత్నం చేస్తారు ఒక పని చేస్తారు ఆ పనికి మంచో చెడో ఫలితం వస్తుంది చాలాసార్లు మంచే వస్తుంది మనం చెడు వస్తుంది మనం భయపడి మానేసే సందర్భాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి భగవద్గీత ఏం చెప్తుందంటే ప్రయత్నం చేయండి యుద్ధం చేయండి యుద్ధం అంటే ఏంటి ఎవరికి ఏం చేయాలో ఆ ఎవరి కర్తవ్యం ఏంటో అదే యుద్ధం ఆ యుద్ధం చేస్తూ మనం ముందుకు పోతూ పో పోతే మిస్ యూనివర్స్ అవ్వచ్చు మిస్టర్ యూనివర్స్ అవ్వచ్చు అసలు ఈ యూనివర్స్తో పని లేకుండా సన్యాసం తీసుకోవాలన్నా భగవద్గీత కావాలి సంసారంలో ఉన్న సన్యాసంలో ఉన్న ఒక వ్యాపారం చేసిన ఇప్పుడు దేశాన్ని పరిపాలించే మోడీ యథార్థ గీత అని చెప్పేసి ఒక స్వామీజీ ప్రత్యేకమైన వ్యాఖ్యానంతో రాసిన భగవద్గీతని మోడీ ఫాలో అవుతారు మీరు గూగుల్లో యథార్థ గీత గూగుల్లో మోడీ విత్ యథార్థ గీత అని కొడితే ఇమేజెస్ వస్తాయి మీకు అంటే ఆ యథార్థ గీతలో మొత్తం ఆయన ఎట్లా చెప్తారు స్వామీజీ అంటే స్వామి అడగడానంద అని ఉంటారు ఆయన ఏం చెప్తారంటే ఈ ఉన్న ఈ భగవద్గీతలు ఉన్నాయి అన్ని పాత్రలు కాదు అర్జునుడు అంటే పట్టుదల ధర్మరాజు అంటే వివేకం అట్లానే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ధృతరాష్ట్రుడు అంటే మమకారం దుర్యోధనుడు అంటే అహంకారం దుష్ దుశ్శాసనుడు అంటే కామం ఇవన్నీ మనలో ఉండే మంచి లక్షణాలు చెడు లక్షణాలు వీటి మధ్యలో జరిగే సంఘర్షణనే కురుక్షేత్ర యుద్ధం దీన్ని ఇట్లా భావించి మనం చదివినప్పుడు భగవద్గీతని మనలతో మనం జరిగే పోరాటం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా కాబట్టి మనం అందరం కురుక్షేత్రంలో ఉన్నట్టే సో మన కురుక్షేత్రంలో యుద్ధం గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నం మానకుండా ముందుకు పోవాలి సో డెఫినెట్గా ప్రతిదానికి ఒక ప్రయత్నం అనేది డెఫినెట్గా ఒక చేయాలి అంటారు బాధల్లో ఉన్నాము ఉద్యోగం పోయింది ఇంట్లో ఏదో రకరకాల సమస్యలు ఆ సమస్యలతో జీవితంలో ఎదగలేకపోతున్నాము ఓకే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది సమస్యను ఎలా ఓవర్కమ్ కావాలి మనము ఈ గీతను దాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలి మన లైఫ్కి ఇప్పుడు అసలు స ఇంట్లో సమస్యలు కాదు మీరు అన్న సమస్యలు నిజానికి కొంతవరకు డబ్బుతో కారణమై ఉంటాయి ఇప్పుడు ఉద్యోగం లేదు అంటే ఉద్యోగం లేకపోవడం ఎవరికి సమస్య కాదు ఉద్యోగం లేకుంటే ఏముంది హ్యాపీగా తిని పడుకుంటాం కదా ఉద్యోగం లేకపోతే నెక్స్ట్ డబ్బు ఉండదు డబ్బుండదు డబ్బు ఉండకపోతే నెక్స్ట్ మన కోరికలు తీరు తిండి కావచ్చు బట్టలు కావచ్చు లేకపోతే సినిమా కావచ్చు ఏదైనా కావచ్చు అంటే మన సమస్యలకు రెండు కారణాలు ఒకటి మనకు విపరీతమైన కోరికలు ఉండడం కృష్ణుడు ఏం చెప్తాడు అంటే కోరికలు వద్దని చెప్తాడు కోరికలు ఒక్కర్లేదు మనకు తప్పనిసరి అయిన వస్తువులు ఎట్లాగూ మనం ఇప్పుడు రోజు అసలు తిననే తినకుండా గాలి పీల్చకుండా ఉండలేము కదా కాబట్టి తప్పనిసరి ఏవైతే ఉంటాయో అవి మనం సమకూర్చుకుంటూ మనకు కావాలి అనుకున్నవి ఏవైతే మనకు దొరకవో అవి దొరకనప్పుడు వాటి గురించి అసంతృప్తి చెందకుండా ఉండడం అనేది కూడా భగవద్గీతలో ఉంది ఓకే అందుకే నిష్కామ కర్మయోగం అంటాడు అంటే కోరికలు ఉండకూడదు ఓకే కానీ అదే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆశలు ఉండకూడదు ఆశయాలు ఉండాలి ఓకే ఇప్పుడు ఆశ ఏంటి కార్ కావాలి అని మీరు ఒకసారి అదే చాలామంది ఫే ఇది చాలా ఫేమస్ సంఘటన అనమాట ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు రతన్ టాటాని ఒక ఆయన అడిగారంట మీరు బిఎండబ్ల్యూను కొనాలనుకుంటే ఎన్ని రోజుల్లో కొంటారు మన అడిగా రతన్ టాటాకున్న ఆస్తికి బట్టి మీరు ఏమనుకుంటారు రతన్ టాటా ఏం చెప్తాడు విత్ ఇన్ త్రీ మినిట్స్లో కొంటాడు ఆయన ఫోన్ చేసి ఆ షోరూమ్ వాడికి చెప్పి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళ ఇంటి ముందు కార్ వచ్చి కూర్చుంటుంది అంటే ఒక రోజు పని ఆయనకి కానీ ఆయన ఏం చెప్పాడంట ఐదేళ్ళ తర్వాత ఉంటా అన్నాడు ఎందుకు అంటే రతన్ టాటా చెప్పింది కార్ గురించి కాదు బిఎండబ్ల్యూ కంపెనీ గురించి కంపెనీ గురించి చెప్పాడు ఇది చాలామంది తెలిసిందే కానీ ఇందులో కూడా గీతా కోణం నుంచి చూసినప్పుడు భగవద్గీత కోణం నుంచి చూసినప్పుడు ఏముందంటే రతన్ టాటాలో ఆశ లేదు ఆశ ఏముంది ఓకే అంటే కోరిక ఆ కార్ కొనుక్కోవాలి కార్లో కూర్చొని తిరగాలి అనే కోరిక ఏం లేదు ఆయనకి ఉండొద్దని కాదు ఉంటే పర్లేదు కానీ స్లోగా జయిస్తూ వెళ్ళాలి జయిస్తూ వెళ్ళాలి కార్లో తిరగడం కంటే ఆ కార్ కంపెనీని కొనాలి అనేది ఆశయం దానికోసం కష్టపడ్డారనుకోండి ఏదో ఒకరోజు సాధించవచ్చు అట్లా ప్రతివాడు కార్ల కంపెనీ కొనాలని కాదు నేను చెప్పేది మన రంగం ఏదో ఇప్పుడు మీరు ఆర్జే నేను ఒక జర్నలిస్ట్ని ఒక పొలిటీషియన్ ఉంటాడు ఒక సినిమా యాక్టర్ ఉంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు వీళ్ళందరూ ఎవరి ఆశయానికి తగ్గట్టుగా వాళ్ళు ముందుకు పోవడమే భగవద్గీత చెప్పింది ఈ మధ్య కరోనా లాక్డౌన్ సమయంలో అనుకుంటా రిలయన్స్ సామ్రాజ్యానికి అధిపతి ముఖేష్ అంబానీ ఉన్నాడు కదా ఆయనకు కుడిభుజన్ లాంటి వ్యక్తి నెంబర్ టూ రిలయన్స్ ఎంప్లాయీస్లో నెంబర్ టూ ఆయన ఒక జైన్ మతస్తుడు అనమాట ఆయన సంవత్సర ఆదాయం కొన్ని కోట్లల్లో ఉంటుంది ముఖేష్ అంబానీ తర్వాత అంత జీతం తీసుకునేది ఆయనే అటువంటి ఆయన వన్ ఫైన్ డే మార్నింగ్ లేచాడు జైన మతస్థుల ఆచారం ప్రకారం గుండు గీయించుకున్నాడు తెల్ల బట్టలు వేసుకున్నాడు సన్యాసం తీసేసుకున్నాడు ఇప్పుడు దాంట్లో భగవద్గీత ఏముంది అంటే అట్లాంటివన్నీ వదిలేయాలంటే కోరికలు లేకుండా ఉండాలి కదా కృష్ణుడు అదే చెప్పాడు అనమాట నిజంగా ఏ కోరిక లేనివాడు సన్యాసం తీసుకుంటాడు మిగతా వాళ్ళకి అది కుదరదు కాబట్టి అర్జునుడికి కూడా అదే సమస్య కృష్ణుడికి నిజ అర్జునుడు యుద్ధం చేయకుంటే పోయేది మంచిదే కానీ కృష్ణుడు ఎందుకు బలవంతంగా యుద్ధం చేయమన్నాడు అంటే అర్జునుడు నిజంగా భిక్షమెత్తుకొని సన్యాసిగా బతికే మనిషి కాదు ఆయన నేచర్ ఏంటి రాజు యుద్ధం చేస్తాడు ఆయన క్షత్రియుడు ఆయనకు యుద్ధం చేయడం వచ్చు బాణాలు వేయడం వచ్చు ఆయనకు భార్య ఉంది కొడుకున్నాడు అభిమన్యుడు ఇట్లా ఆయనకు సన్యాసం పట్ల ఆసక్తి లేదు కానీ ఆ యుద్ధం వచ్చినప్పుడు ఒత్తిడికి లోనై ఇంతకుముందు మనం మేనేజ్మెంట్ దాంట్లో మాట్లాడుకున్నాం స్ట్రెస్కి లోనయ్యి నేను యుద్ధం చేయను అన్నాడు చాలామందికి మనకు ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక కోసం పడాల్సిన కష్టం మాత్రం పడం పడాల్సి వచ్చినప్పుడు మనం సన్యాసం అంటే మన ఒక విరక్త చేసినట్టుగా మనకు అది వద్దు అని చెప్తాం అనమాట ఇప్పుడు పొట్ట తగ్గించాలి పొట్ట తగ్గించాలంటే రన్నింగ్ చేయాలో లేకపోతే డైట్ పాటించాలో జిమ్కి వెళ్ళాలో యోగా చేయాలో ఏదో చేయాలి ఇవి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి చేయాలంటే చలిబెడుతుంది లేదంటే మనకు మన ఆఫీస్ వర్క్ వల్ల కుదరట్లేదు ఇదేదో జరుగుతుంది మొత్తానికి ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చెప్తామంటే పొట్టతో ఉంటే పర్లేదు పుట్టతో ఉండితే తప్పేంటాయి అని ఇట్లాంటి మనం ఇంకో కొత్త ఫిలాసఫీ తీసుకుంటాము మనము మనము కానీ సింపుల్ విషయం ఇది పొట్ట తెగించడం అనేది ఇంకెవరితో పనిలేదు రెండో పర్సన్ లేడం అందులో మనతో మనం పోరాటం చేయాలి ఈ పొట్ట తగ్గించుకునే దగ్గర కూడా చాలామంది ఓడిపోతూ ఉంటారు ఎందుకు ఓడిపోతారు ఈ పొట్ట తగ్గించుకోవాలనే కోరిక అయితే ఉంది కానీ అర్జునుడిలాగే మనం ఏం చెప్తుంటాం అంటే రకరకాల కారణాలు చెప్పి మనం కొత్త ఫిలాసఫీ సృష్టించి పొట్ట తగ్గించుకోవడానికి నాకు టైం లేదు మంచి డైట్కి డబ్బులు లేవు తిరుగుదామంటే కాళ్ళ నొప్పి ఉంది మంచి షూజ్ జాగింగ్ చేద్దామంటే షూస్ లేదు ఇట్లా ఏదో చెప్తాం అనమాట ఇవన్నీ సాకులు చెప్పకుండా ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తూ విజయం సాధించాలనేది భగవద్గీత సార్ ఓకే బాగా చెప్పారు అంటే స్పెషల్గా పొట్ట గురించి మాట్లాడారు కానీ కిడింగ్ అని యా అలాగే ఇది వీడియో అయ్యి ఉంటే సీక్రెట్ తెలిసిపోయేది యా యా అయితే ఇక చివర్గా ఈ మేనేజ్మెంట్ గురించి కూడా బాగా చెప్పారు అలాగే ఇప్పుడు నాకు ఇంకొకటి చాలా బాధ అనిపిస్తుంది ఒక విషయం ఈ కట్టినటువంటి నేరస్తులు అఫ్ కోర్స్ ఇది మన మనం మాట్లాడుకున్న దాంట్లో ఇది లేదు కట్టినటువంటి నేరస్తులు మానభంగం చేసిన వాళ్ళు కొందరు ఈడియట్స్ వాళ్ళు ఇంకా రకరకాల చండాల వాళ్ళందరూ కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తున్నాను అని చెప్పేసి అంటారు అన్నవాడు చెప్పేది అన్ని అబద్ధాలే సో అంత ఒక 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 అద్భుతమైనటువంటి ఒక గ్రంథం మీద వాళ్ళ ప్రమాణం చేసి చెప్పడం అనేది కరెక్టా అని అంటే కొన్ని దేశాల్లో కొన్ని సంప్రదాయాలు అట్లా వచ్చేస్తాయి వాటిని ఎందుకు వచ్చినాయి వాడిని తీసేస్తే బాగుంటది కదా అని అంటే ఆ తీసేయడానికి కూడా చాలా టైం పడుతుంది నిజానికి భగవద్గీత మీద ప్రమాణం చేస్తే వాడు నిజం చెప్తాడేమో అనేది ఒకప్పుడు మొదట్లో కానీ వానికి నమ్మకం లేదు దాని గురించి వాడు ఏం చదువుకోలేదు అలా శ్లోకాలు వాళ్ళకి తెలుగు అట్లా చదువుకోని వాడు ఇప్పుడు కోర్టు వాడు నేను వాడు నేరం చేయడు కదా నేనేమంటానంటే కోర్టుకు వచ్చే వాళ్ళు అందరూ చదువుకోని నేరస్తులు కాదు బాగా చదువుకున్న ఉన్నత విద్య నేర్చుకున్న నేరస్తులు వస్తారు వాళ్ళు కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్తారు నేనేమంటానంటే భగవద్గీత మీద ప్రమాణం చేసినాక అబద్ధం చెప్పడానికి చదువుకోని వాడు చదువుకున్నవాడు ఇద్దరు రెడీ అయ్యే వస్తారు ఎందుకంటే వాడు క్రిమినల్ ఆల్రెడీ క్రిమినల్ క్రిమినల్ వాడు మీరు బాగా చదువుకున్న క్రిమినల్ అయినా కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి ఏ మనస్సాక్షి లేకుండా వాడు అబద్దమే చెప్తాడు అంటే నేను ఒక్కోసారి చదువుకున్నవాడైనా సరే నిజాయితీ ఉంటే వాడు కొన్నిసార్లు ఇప్పుడు మీకు భక్త కన్నప్ప కథ ఉంటుంది కదా ఈశ్వరుడు నేను భక్తితో పూజిస్తాడు ఆయన తన కన్ను బీకి దేవుడికి ఇస్తాడు భక్త కన్నప్పు ఏం చదువుకున్నాడు ఏ డిగ్రీ చేశాడని కానీ ఇక్కడ సమస్య ఏంటంటే చదువు ఉన్నవాడు భగవద్గీత మీద అబద్ధం ప్రమాణం చేసి అబద్ధం చెప్తున్నాడు భగవద్గీత మీద ప్రమాణం చేసి చదువు లేనివాడు అబద్ధం చెప్తున్నాడు మీరు అన్నట్టు రేపిస్తులు అందరూ వీళ్ళందరూ కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నారు కాబట్టి ఆ కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయించడం అనేది ఆపేస్తే బెటర్ ఎందుకంటే ఇప్పుడు బ్రిటన్ లో అమెరికాలో బైబుల్ అంటే అది పై స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే కోర్టు లోపల జరిగే వ్యవహారం కదా ఇప్పుడు మన ఎల్వి రమణ గారు నిర్ణయం తీసుకోలేరా వాళ్ళే తీసుకోవాలి వాళ్ళు ప్రభుత్వం కలిసే తీసుకోవాలి ప్రభుత్వానికి కూడా నిజానికి కోర్టు లోపల జరిగే వ్యవహారం కాబట్టి పెద్దగా ప్రమేయం ఏమి ఉండదు నిజానికి ఇప్పుడు జరిగే కేసు విచారణకి భగవద్గీత మీద ప్రమాణానికి నిజంగా ఏం సంబంధం లేదు గా అన్ని దేశాల్లో అదేం పాటించట్లేదు కదా మన దేశంలో పాటిస్తున్నారు అది ఎప్పటి నుంచో వచ్చిన సాంప్రదాయం చూర్గా ఒక్కొక్క విషయం సార్ ఇప్పుడు జనరల్గా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో నేను గంటసాల గారి రెగ్యులర్గా వింటుంటాను భగవద్గీత శ్లోకాలు అవన్నీ కూడా కొన్ని కొన్ని ఆయన ఆయన చెప్పే విధానం అవన్నీ కూడా నాకు బాగా నచ్చుతాయి ప్రొనౌన్సియేషన్ చాలా బాగుంటుంది భగవద్గీతలో అవన్నీ కూడా సన్ను ఒకరోజు ఏంది అని చెప్పేసి బయట భగవద్గీత వినబడుతుంది ఏంది ఆయన బయటికెళ్ళి చేసే వరకు మన అంతిమ రథయాత్ర ఉంటుంది దానికి పెడుతూ ఉన్నారు అంటే అంటే ఎట్లా అయిపోయిందంటే అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా యాక్చువల్గా మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక శవానికి భగవద్గీత అక్కడ వినిపియడం అనేది మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు భగవద్గీత వాళ్ళు శవానికి వినిపించట్లేదు ఆ శవం వెళ్ళిపోతుంటే దాని పక్కన పెడుతున్నా చనిపోయిన శవం ఎలా ఎలాగో వినలేదు నేను అదే చెప్తాను అంటే శవానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న భగవద్గీత ప్రాధాన్యత తగ్గిపోయింది నేను అనేది భగవద్గీత అక్కడ ఎందుకు ప్లే చేస్తున్నారంటే శవం తాలూకు మనుషులందరూ చనిపోయిన వ్యక్తి తాలూకు మనుషులందరూ పరమ నిరాశలో ఉంటారు చనిపోయారు కాబట్టి దుఃఖంలో ఉంటారు ఏముంది లైఫ్ ఇంతే కదా అనుకుంటారు అటువంటి విషాదంలో ఉన్నప్పుడు భగవద్గీత వినిపిస్తే వాళ్ళకి వైరాగ్యం వచ్చి జీవితాన్ని పట్ల అంటే ఇంకా చాలు మనం కూడా చచ్చిపోతాం కదా ఏదో ఒక రోజు అని చెప్పేసి తినడము నీళ్ళు తాగడం మానేసి ఉండిపోతే ఉండిపోతారు కదా అట్లా కాకుండా వాళ్ళని అదే మనం చెప్పుకున్నట్టు భగవద్గీత ఎక్కడైనా సరే మనిషిని కర్తవ్యోన్ముఖుని చేస్తుంది ఓకే ఆ చనిపోయిన స్థితిలో ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇదే అంతమం కాదు ఇది అంతిమయాత్ర కావచ్చు కానీ అంతిమం కాదు ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి రాకపోవచ్చు తిరిగి రాకపోవచ్చు కానీ భగవద్గీత ఏం చెప్తుంది మళ్ళీ ఇంకో దగ్గర అని చెప్తుంది అది మీకు భగవద్గీత లాస్ట్ లోకం కూడా వస్తుంది మీకు ఘంటసాల గారు చదివిన దాంట్లో వస్తుంది ఏంటి ఒక మనిషి వస్తు వస్త్రాన్ని ఎట్లయితే వాడిన దాన్ని తీసి మురికి వస్త్రాన్ని తీసి పక్కకు పడేసి ఇంకో కొత్త వస్త్రం వేసుకుంటాడో ఆత్మ అట్లా ఈ దేహాన్ని తీసేసి ఇంకో దేహాన్ని ధరిస్తుంది అని చెప్పి కృష్ణుడు చెప్తాడు అదే అర్జున్ ఘంటసాల శ్లోకాల్లో కూడా ఉంటుంది సాంఖ్యయోగంలో కాబట్టి అక్కడ అది భగవద్గీత వినిపించడం అనేది దాని ఉద్దేశం వేరు అయితే రాను రాను ఏమైపోయింది విషాదం అంటే భగవద్గీత అంతిమయాత్రలో వినిపిస్తే తప్పులేదు కానీ భగవద్గీత ఎక్కడ వినిపించిన అంతిమయాత్ర గుర్తొచ్చేసి భగవద్గీత వినడం అంత గొప్ప గంటసాల పాడింది కూడా మీకు ఏది గుళ్ళల్లో కూడా వినిపించట్లేదు ఈ మధ్య చాలా తక్కువ ఏదో కొన్ని గుళ్ళల్లోనే పెడతారు అంటే ఎందుకు ఎందుకలా మనసు మారింది గుళ్ళల్లో వినిపించేది మనిషికి మనిషికి నాలెడ్జ్ కంటే మెమరీ ఎక్కువ ఉంటుంది అన్నమాట మీకు ఆ పాట వినపడగానే ఇంకా అంతిమయాత్ర ఫీలింగ్ వచ్చేస్తాను అంతిమయాత్ర ఫీలింగ్ వచ్చేస్తుంది అది ఇట్లా రావద్దంటే ఏం చేయాలంటే మా అది కూడా ఇప్పుడు భగవద్గీత కోర్టులో మనం మాట్లాడుకున్నట్టు ఇది కూడా ఇప్పుడు నేను కొన్నిసార్లు చూసినాను మీరు అన్నట్టుగా భగవద్గీత ప్లే చేసే వాళ్ళు కొంతమంది ఉంటే ఇప్పుడు నారాయణ మంత్రం ప్లే చేస్తున్నారు కొన్నిసార్లు నారాయణ మంత్రం చేస్తున్నారు అంటే మారుతుంది అక్కడ ఆ ప్లేస్లో వేరే కూడా పెట్టవచ్చు కొంతమందికి ఐడియా వచ్చింది నిజానికి భగవద్గీతను అయితే సాధ్యమైనంత వరకు అప్పుడు ప్రాంతంలో అటువంటి స్థితిలో కొన్ని సంవత్సరాల పాటు వేయకపోతే మంచిది ఎందుకంటే తర్వాత తరం వాళ్ళకన్నా ఇంకా ఫీలింగ్ రాకుండా ఉంటుంది అలాగే చివరిగా ఇక మన షో సమయం కూడా అయిపోయింది చివరిగా గురువుగారు చెప్పండి ఇప్పుడు అంటే ఈ కాలంలో హిందువులకి అంటే నాట్ ఓన్లీ హిందువులకి ఎవరికైనా కూడా అంటే భగవద్గీత నమ్మే వాళ్ళకి ఈ ఈ భగవద్గీత ఎలా ఉపయోగపడుతుంది చిన్న పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇంతమంది అనురాధ గారు మాట్లాడుతున్నట్టు మా పాపకు చదివించాలి అని నిజంగానే భగవద్గీత వల్ల అంత ఉపయోగం ఉందా ఒక్క నిమిషం మనం వీళ్ళతో మాట్లాడదాం హలో ఓకే కాల్ కట్ అయినట్టుంది ఎవరెవరికి ఉపయోగపడుద్ది భగవద్గీత ఎవరికి ఉపయోగపడుతుందని కాదు భగవద్గీత ఎవరికి ఉపయోగపడదు అని అడగండి ఓకే చెప్పచ్చు ఎవరు అంటే ఎవరికి అప్పుడే పుట్టిన తల్లిపాలు తాగే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి భగవద్గీత అర్థం చేసుకునే స్థాయి ఉండకపోవచ్చు ఓకే ఇంకా వరకు ఏంటి మీకు అదే ఇప్పుడు మనకి ఇంతకు ముందు కాల్లో చెప్పారు కదా అనురాధ గారు అమ్మాయి ఇంకా వయసు టీనేజ్లోకి రాలేదు ఇంకా తక్కువ ఏజ్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు శ్లోకాలు నేర్పిస్తున్నాము అన్నారు తర్వాత మీనింగ్ నేర్పిస్తాము అన్నారు ఇట్లా మీనింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి మొదలు పెడితే ఒకటి రెండో క్లాసు నుంచి మొదలు పెడితే నాకు తెలిసి ఒకసారి గీతావధానం అని చేశారు ఒక అబ్బాయి అబ్బాయికి అప్పుడు ఎనిమిదేళ్ళ ఏదో ఉండే భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు బట్టి పట్టేశాడు ఓకే ఏ శ్లోకం ఎక్కడ అడిగినా చెప్తాడు అట్ అంటే ఎంతమంది వచ్చి కూర్చొని క్వశ్చన్ వేసినా తడుముకోకుండా చెప్తాడు అనమాట కాబట్టి లోపు పిల్లలైతే శ్లోకాలు నేర్పించండి పది నుంచి ఇరవై లోపు వాళ్ళైతే అప్పుడప్పుడే హార్మోన్లు విడుదలయ్యి ప్రేమ దోమ అని సినిమాలని వీటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా కాబట్టి రోజుకి ఒక్కొక్క శ్లోకం అయినా సరే దాని మీనింగ్ చెప్తూ ఉంటే ఈ శారీరకంగా కలిగే కోరికలే అంతిమం కాదు దీనికంటే ఇంకా గొప్పది ఏదో ఉంది ఇప్పుడు వివేకానందకి వాళ్ళ అమ్మ రామాయణ భారతాలు చెప్పింది కాబట్టి ఆయన అంత గొప్పవాడయ్యాడు శివాజీకి వాళ్ళ అమ్మ రామాయణ భారతాలు చెప్పింది కాబట్టి ఆయన అంత పెద్ద వీరుడయ్యాడు కాబట్టి మంచి గ్రంథాలు మా గ్రంథాల్లో ఏముంది మన పురాణ గ్రంథాలు అనేది చెప్తే ఖచ్చితంగా పిల్లలు బాగుపడతారు అట్లా భగవద్గీత అని కూడా చెప్పచ్చు అయితే దీనిలో కథ ఉండదు కాబట్టి పిల్లలకు అంత ఈజీ కాకపోవచ్చు కానీ భగవద్గీత ప్రాముఖ్యత ఎక్కువ ఎప్పుడు వస్తుంది అంటే ఒక వ్యక్తి పి పద్దె పదిహేను పదహారు ఏళ్ళు దాటిన తర్వాత బాగా ఇంకా అతనికి ఆ మీనింగ్ అర్థం అవడం మొదలు మీనింగ్ అర్థమవుతాం కాబట్టి పదో క్లాస్ పిల్లల నుంచి మొదలుపెట్టి ఇంకా చనిపోయే రోజు దాకా భగవద్గీత ప్రతిరోజు ఉపయోగపడుతుంది ఓకే ఏ వయసు సుగుణశ్రీ గారు మీరు లేట్గా కాల్ చేశారు మేడం షో వైండప్ చేస్తున్నాము ఏమైనా ఉందా గురుగారితో మాట్లాడతారా చెప్పండి నమస్తే గురుగారు నమస్తే అండి హలో నమస్తే గురుగారు అదే నమస్తే నమస్తే అండి నేను చేస్తాను అని చెప్తారు కదా ప్రతి ఒక్కరిలో నేను ప్రతి కర్మ నేనే జయిస్తాను అని చెప్తారు కదా అటు హింసలు ఎందుకు అని ఒక డౌట్ గురువు గారు అంటారా అండి ప్రతి ఒక్కరిలో నేనే ఉంటాను నేనే జయిస్తాను ఏ పని చెప్పినా చెప్తారు కదా దాంట్లో అప్పుడు

ఎందుకు అట్లా జరుగుతుంది అంటే టీచరు తనకు వీలైనంత ప్రయత్నిస్తుంది వీడికి అర్థం చేసుకోవడానికి వీడు కూడా వీలైనంత ప్రయత్నిస్తాడు విద్యార్థి కానీ ఎక్కడో అర్థం అవడంలో లోపంలో వల్ల ఏమవుతుందంటే విద్యార్థి ఫెయిల్ అవుతాడు ఇంకో విద్యార్థి ఫస్ట్ ర్యాంక్ వస్తాడు ఓకే అట్లనే పరమాత్ముడు ఏం చెప్తాడంటే ప్రతి మనిషిలోనూ ఆత్మరూపంలో నేను ఉన్నాను నేనే అన్ని కర్మాలు చేయిస్తున్నాను అని చెప్తాడు కానీ అదే భగవద్గీతలో మళ్ళీ మూడు గుణాల గురించి చెప్తాడు సత్వగుణం రజోగుణం తమ్మోగుణం ఇప్పుడు ఈ శరీరంలో ఆత్మ ఉంది కరెక్టే కానీ ఆ ఆత్మ పైన మనసు అనేది ఒకటి ఏర్పడింది ఈ మనసు ఏం చేస్తుంటుంది అంటే మనకు రకరకాల భావాలు కలిగిస్తుంటుంది అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే నీకు కలిగే భావాలని పట్టించుకోకు ఒక పని లాగా పెట్టుకొని దానికి అంకితమై మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండు వివేకానందా చెప్తాడు వెయ్యి సార్లు ప్రయత్నించు సార్లు ఓడిపోతే వెయ్యి ఒకటోసారి ప్రయత్నించు ఓకే అంతే తప్ప ఇక్కడ మానుకోవడం అనే ప్రశ్నే లేదు కాబట్టి ఆత్మరూపంలో దేవుడు ఉన్నాడు అనేది నిజమే కానీ మనం ప్రతిరోజు ఏం తింటున్నాం ఏం ఆలోచిస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎటువంటి పనులు చేస్తున్నాం మనం టీవీ పెట్టినప్పుడు ఒకరు భక్తి ఛానల్ చూడొచ్చు ఇంకొకరు మ్యూజిక్ ఛానల్ చూడొచ్చు ఇంకొకరు ఇంటర్నెట్లో వెళ్ళి ఫోన్ చూడొచ్చు అంటే మంచి చూస్తున్నామా చెడు చూస్తున్నామా ఇవన్నీ మన మీద ప్రభావం పడతాయి కాబట్టి ఈ రకరకాల ప్రభావాల నుంచి తప్పుకుంటే అప్పుడు దేవుడు మన చేత చేయించే పని మనము చేయగలుగుతాం కానీ అంతవరకు ఏమవుతుందంటే మనను భ్రమలో పడేస్తుంది ఆ భ్రమ పే భ్రమలో పడేసే శక్తి పేరే మాయా అని చెప్తుంది వేదాంత శాస్త్రం ఏంటంటే ప్రపంచంలో దేవుడు నడిపిస్తాడనేది నిజమే కానీ మాయ ఉండి మనల్ని గందరగోళ పరుస్తుంటుంది అనేది కూడా నిజం ఈ మాయలోంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే నిరంతరం స్మరణ చేయాలి దేవుడి చేతిలో నేను ఉన్నానని నమ్మినప్పుడు మనం మంచి పనులు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీరు చేసే ప్రతి పని దేవుడు మీ చేత చేస్తున్నాడని మీరు గట్టిగా నమ్మారనుకోండి సిగరెట్ తాగడం ఈజీనా ఎందుకంటే దే మీ చేత ఏ పని చేయిస్తున్నాడు దేవుడు చేయిస్తున్నాడు అని అనుకుంటున్నారు మీరు సో మీరు ఒక పని దేవుడు చేయిస్తున్నాడు అని అనుకున్న వెంటనే సిగరెట్ తాగడము మందు మందు తాగడము కొంచెం కష్టమవుతుంది అప్పటికి తాగొచ్చు నేనేమంటున్నానంటే చెడ్డ పని చేసేవాడు నేను దేవుడి చేతిలో ఒక పనిముట్టులాగా ఉన్నాను దేవుడు నా చేత మంచి పని పనులు చేయిస్తున్నాడు అనుకున్నప్పుడు కొన్ని సంవత్సరాల ప్రా సాధన తర్వాత వాడు మంచి పనులు చేస్తూ ఉంటాడు నిన్న నిన్న కాశీలో మోడీ ఏమన్నాడంటే నేను కాదు ఇది మొత్తం చేసింది కాశీ విశ్వనాథుడే అన్నాడు అనమాట అంటే నిజానికి మోడీ చేశాడు మనకు అనిపిస్తుంది కదా మోడీ చేసి క్లియర్గా కానీ మో మోడీ తను నమ్ముతున్నది ఏంటంటే నేను కాదు కాశీ విశ్వనాథుడు చేశాను అదే కాశీ విశ్వనాథుడు చేయలేదు నేనే చేస్తున్నాను అని అనుకుంటే ఏమయ్యేది అట్లాంటి మంచి పని కాకుండా ఇంకేదో పని చేయాలి అక్కడ నిన్న మోడీ గారు చేసినటువంటిది నాకు అంటే నా డే అంతా కూడా చాలా పాజిటివ్గా అనిపించేసింది అవును డే ఎలా స్టార్ట్ చేద్దాం ఎలా స్టార్ట్ చేద్దామని ఉన్నాను మంచిగా ఒక కాఫీ ఒకటి తాగుతున్నాను మార్నింగే ఆయన వారణాసిలో పనిచేసినటువంటి ఆ కార్మికులందరి మీద పూలు చల్లుతూ ఉన్నాడు పూలు చల్లుతూ ఉంటే నాకు కసేపు కసేపు అర్థం కాలేదు ఎందుకు పూలు చల్తున్నాడు అంటే కానీ అరే వాళ్ళందరూ కూడా దాన్ని అది ఏమంటారు దాన్ని వారణాసి కాశీ పాల్గొన్న నిర్మాణంలో పాల్గొన్నటువంటి కార్మికులు వాళ్ళందరి మీద పూలు చల్లుతున్నారు ఇది ఎంత గొప్ప ఆలోచన ఎంత గొప్ప మనస్తత్వము వాళ్ళ కార్మికులు అందరితో కూడా కలిపి ఓ సెల్ఫీ ఫోటో దిగడము తర్వాత భోజనం కూడా చేయడం జరిగింది కార్మికులు అందరితోటి వాళ్ళు ఏ మతస్తులు ఏ కులస్తులు ఏంటి అనేది మనకి ఏం కనబడలేదు కానీ ఎంత గొప్ప మంచి మనసు నేను డే అంతా చాలా పాజిటివ్గా అనిపించేసింది ఎప్పుడు అదే గుర్తొచ్చేసింది నాకు అంటే హిందూ మతంలో దేవుడికి రెండు నిర్వచనాలు ఉన్నాయి ఒకటి విష్ణువు రెండవది విశ్వనాథుడు విష్ణువు విష్ణువు అంటే విష్ణువు మనకు తెలుసు కదా శ్రీమన్నారాయణ విశ్వనాథుడు అంటేనేమో శివుడు విష్ణువు అంటేనేమో మనం ఈ చుట్టూ ఉన్న విశ్వాన్నే దేవుడిలాగా చూడ్డం నిన్న మోడీ చేసింది అదే దే మోడీ లోపలున్న విశ్వేశ్వరుడిని కాశీ విశ్వనాథుడు లాగా ఒక లింగంలాగా చూడట్లేదు లింగంలో దేవుడు ఉన్నాడు మనం అభిషేకం చేస్తాం పూజలు చేస్తాం అది వేరు కానీ ఈ నిర్మాణం చేసిన దేవుడు కార్మికుల్లో కూడా దేవుడిని చూశాడు అందుకు వాళ్ళ మీద పూలు చల్లి వాళ్ళకి గౌరవం ఇచ్చాన్ని గౌరవం ఇచ్చాడు అది ఈ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తాన్ని దేవుడు అనుకోవడమే హిందూ మతం అట్లనే ఈ ప్రపంచం మొత్తానికి అధిపతి ఈ విశ్వానికి అధిపతి అతను విశ్వనాథుడు కాబట్టి మొత్తం ప్రపంచానికి ఎవరైతే అధిపతి ఆయననే దేవుడే అంటాం ఎవరైతే ఈ ప్రపంచంలో ఉన్నారో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు ప్రతి జీవి కూడా దేవుడని భావించడమే హిందూ మతం సనాతన ధర్మంలో సో ఇదన్నమాట రైట్ నాకు అంటే ఒకటే అనిపిస్తుంది భగవద్గీత చదువు భగవద్గీత నేను అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా నాకు చదివినా అర్థం కాదు కాబట్టి గంటసాల కదా పెట్టుకొని వింటూ ఉంటాను కొన్ని కొన్ని సందర్భాల్లో చదువుతూ ఉంటాను ఇప్పుడు ఇప్పుడు వి విషాద యుగంలో ఉన్నాం మనమంతా కదా అంటే అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక విషాదంతో బాధపడుతూ ఉంటారు డబ్బులు లేవనో ఇంట్లో గొడవలు ఉన్నాయనో లేకుంటే అనుకున్న గమ్యస్థానానికి చేరుకోలేదనో కరెక్ట్ అనుకున్నది జరగలేదనో సో ఈ విషాద యోగం నుంచి వెళ్ళి బయటపడడానికి అలాగే అదొక్కటికి ఉపయోగపడుతుందని చెప్పేసి మీరు చెప్తున్నారు తర్వాత పిరికితనాన్ని ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే పిరికి ఏదన్నా కొంచెం డేర్ స్టప్పేద్దామంటే భయం ఏదన్నా ఒక రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేద్దామంటే భయం ఎక్కడన్నా అమెరికాలో మిగతా ఎక్కడన్నా ఇల్లు కొనుక్కుందామంటే కూడా ఈఎంఐ కడతామో కట్టమో ఉద్యోగం ఉంటుందో ఉండదో ఒక భయం అంటే ఏదన్నా ఒకటి ఒక మంచి శుభకార్యం తలపెడదాము అంటే మనకు ఒక భయం ఈ పిరికితనం అలాగే ఈ బంధు ప్రీతి త్యాగం మీరు అన్నట్టుగా సెక్యులరిజం అందరికి చెప్పేసి అనుకుంటున్నారు కదా సో వీటన్నిటికీ భగవద్గీత ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు ఇప్పుడు మీరు విషాదము పిరికితనం అని రెండు వేరువేరు పదాలు వాడారు కదా నిజానికి రెండు ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి ఓకే ప్రపంచంలో దుఃఖించేవాడు ఎవడైనా సరే పిరికివాడే పిరికివాడే పిరికితనం లేని వాడు దుఃఖించరు ఇప్పుడు మీకు ఆకలి మొదలవుతుంది ఆహారం లేదు ఓకే బాధ అవుతుంది నాకు ఫుడ్ ఎందుకు దొరకలేదు అని కోపం వస్తుంది ఈ కోపం వల్ల మనం ఎవరిని ఏం చేయలేకపోయినామనుకోండి ఏడుపు వస్తుంది అదే చెప్తాడు కృష్ణుడు కోరిక వల్ల కోరిక తీ కోరిక ఉంటుంది కోరిక తీరకపోతే కోపం వస్తుంది ఆ కోపంలోంచి చిత్త చాంచల్యం ఏర్పడుతుంది మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు అటువంటి స్థితిలోంచి మనం పూర్తిగా పతనం అయిపోతామని ఒక పెద్ద శ్లోకం ఉంటుంది అన్నమాట ఓకే కాబట్టి ఇక్కడ అసలు సమస్య ఎక్కడుంటుందంటే వివేకానంద కూడా చెప్తాడు బీ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ అని చెప్తాడు అన్న మీరు దేనికి భయపడని వాటికు విషాదం కూడా ఉండదు మనం ఎప్పుడైతే భయపడతామో ఇప్పుడు ఏదో చెప్పింది కదా మీరు ఒక ఇల్లు కొనాలనుకున్నారు ఈఎంఐ కట్టలేమేమో అనే భయంతో ఇల్లు కొనట్లేదు ఇప్పుడు ఆ ఇల్లు కొనకపోవడం వల్ల ఏమవుతుంది అశాంతి బయలుదేరుతుంది అరే ఇన్ని రోజులు ఇటు రెంట్ హౌజ్లో ఇరుక్కొని ఇరుక్కొని ఉండాము మనకు సొంత ఇల్లు లేదు ఫ్రెండ్కు ఉంది లేకపోతే బావకు ఉంది బావమర్దికి ఉంది మనకు లేదు ఇట్లాంటి అన్ని బావ ఒక్కొక్కటి ఒకటి దాని వెనకాల వెనకాల వస్తూ ఉంటాయి అనుకుంటూ ఉంటాయి కాబట్టి కోరికలోంచి అశాంతి వస్తుంది అశాంతి వల్ల కొన్నిసార్లు ఏమైందంటే కొందరు పిరికితనంలోకి వెళ్ళారు కొందరు ఏమో ధైర్యం చేసి వెళ్తారు మీరు ఒక ఒక మనం అప్పటి నుంచి మోడీ గురించి మాట్లాడుకున్నాం కదా ఆయన గురించి చెప్తాను ఆయన రెండు వేల ఒకటిలో సీఎం అయ్యారు ఆ రెండు వేల ఒకటిలో ఆయన ఏజ్ యాభై ఒక్క సంవత్సరాలు ఒక మనిషి యాభై సంవత్సరాలు ఖాళీగా తిరిగాడు మీరు మొదటి యాభై సంవత్సరాల్లో మోడీ మొదటి యాభై సంవత్సరాల్లో పోయి ఆయన దగ్గర వాళ్ళని ఎవరు నన్ను అడుగుంటే ఏముంది ఆయన ఏదో ఆర్ఎస్ఎస్ అంటాడు దేశం అంటాడు ధర్మం అంటాడు తిరుగుతుంటాడు నెలకు ఒక రూపాయి సంపాదించాడు ఏం జీతం ఉండేది కాదు ఆయన చేసిన మొదటి ఉద్యోగం ప్రధాని సీఎం ఉద్యోగమే ఆయన డైరెక్ట్ యాభై సంవత్సరాలు ఉన్నాడు ఖాళీ ఖాళీగా లేడు ఆయన వ్యక్తిగా ఖాళీగా కానీ మనం పెట్టుకునే స్టాండర్డ్స్ లో ఖాళీగా ఉన్నాడు ఉద్యోగం లేదు పెళ్లి లేదు పెళ్లి చేసుకున్న బాధ్యత లేడు పిల్లలు లేరు తల్లిని తన అన్న దగ్గర ఉంచుతాడు తన ఎక్కడో తిరుగుతుంటాడు హిమాలయాలు అంటాడు రామకృష్ణ మఠం అంటాడు ఆర్ఎస్ఎస్ అంటాడు ఇవన్నీ తిరుగుతున్నాయి మామూలు స్టాండర్డ్స్లో మోడీ అంటే ఒక ఫెయిల్యూర్ కానీ యాభై ఒకటో సంవత్సరంలో సీఎం అయ్యాడు ఆ తర్వాత ప్రధాని అయ్యాడు ఇప్పుడు అందరం గొప్పగా మాట్లాడుకుంటున్నాం విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ విమర్శలకు కూడా వాళ్ళ లాజిక్ వాళ్ళకు ఉంటుంది కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి భయపడకుండా తిరిగాడా లేదు ఆ యాభై ఏళ్ళు భయపడితే తిరగలేదు మనకి సక్సెస్ అయ్యే వాళ్ళకి మామూలు వాళ్ళకి సక్సెస్ అయ్యే వాళ్ళకి తేడా అదే మీరు ఒక సచిన్ టెండూల్కర్ని తీసుకోండి ఆయనకు చదువు రావట్లేదు స్కూల్ చదువు రావట్లేదు టెన్త్ ఫెయిల్ అయ్యడం కానీ ఏది పట్టించుకోకుండా క్రికెట్ మీద దృష్టి పెట్టాడు అట్లనే ఇప్పుడు మీరు కొందరు సినిమా వాళ్ళని తీసుకోండి వాళ్ళకు కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది డిగ్రీలు డబుల్ డిగ్రీలు ఎంబీఏలు ఉండకపోవచ్చు కానీ నటన మీద దృష్టి పెడతారు అంటే మీకు నచ్చిన పనిని ధైర్యంగా చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది కొన్నిసార్లు సక్సెస్ రాకపోతే పేదరికం కూడా భరించాల్సి రావచ్చు కానీ పేదరికానికి కూడా భయపడద్దు నేను చెప్పేది అది భయపడేవాడు

చావుకి భయం చావంటే భయం లేదు అన్ని వదిలేదు భార్య కావాలి కుటుంబం కావాలి పిల్లలు కావాలని బాధ లేదు తిండి దొరికితే ఉంటాడు తినకపోతే కడుపు కాలినా సరే అట్లా స్థిరంగా ఉంటాడు ఓకే ఇప్పుడు ఈ బిచ్చగాడికి ఏమైంది కోరికను చంపుకోలేకపోతున్నాడు బిచ్చగాడే కా వాడికి ఇల్లు లేదు అనేక రకాల కష్టాలు ఉన్నాయి అయినా సరే తినాలనో తాగాలనో లేకపోతే వీలైతే బిడిగా బీడీవి కాల్చాలనో ఇటు ఒక్కొక్కడికొక్క ప్రాబ్లం కోరిక ఇప్పుడు ఈ సన్యాసిలో ఉన్న ఆనందానికి కారణం ఏంటి అంటే అన్నిటినీ ధైర్యంగా వదిలేసాడు మామూలు వాళ్ళందరం ఏంటంటే పిరికితనంతో ఇది కావాలి అది కావాలని పట్టు పెట్టుకుంటాం లేదంటే మనకు అందుబాటులో లేని కోరుకుంటాం కాబట్టి పిరికితనం ఫస్ట్ వదిలేస్తే విషాదం కూడా ఉండదు అనమాట ఓకే సో ఫస్ట్ దేనికి భయపడొద్దు అని మీరు దేనికి భయపడొద్దు అయితే రెండో ప్రధానమైన విషయం ఏంటంటే ఒక పని చేస్తున్నప్పుడు భగవద్గీత చెప్పింది కదా అని చెప్పి లాజిక్ లేకుండా మనం చేయకూడదు అని చేయకూడదు అంటే ఇప్పుడు ఒక కోటి రూపాయలు పెట్టి వ్యాపారం చేస్తున్నాను అనుకోవడం మూర్ఖత్వం ఫస్ట్ మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో అంత డబ్బులతో వ్యాపారం చేసి లాభ నష్టాలను అంచనా వేసుకుంటూ క్రమక్రమంగా పెరగాలను ఓకే ఎందుకంటే ధీరుభాయ్ అంబానీ కూడా ఒకప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వేయించిన వడలు బజ్జీలు అమ్మే బజ్జీలు అమ్ముకున్న వాళ్ళు ఎందుకంటే అదే ధీరుభాయి అంబానీ డైరెక్ట్ ముంబైలో గుజరాత్ నుంచి ముంబైకి వచ్చి దిగేసి మిల్లు పెడతానంటే కాదు టైం వస్తుంది నిజంగా ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు మోడీ గారి గురించి ఓ యాభై సంవత్సరాలు అదని ఇదని ఏది సంపాదించకుండా అట్లా తిరిగేసాడు అలాగే కూడా అతను కూడా యాభై సంవత్సరాల వరకు అసలు ఏమీ చేయలేకపోయాడు ఆయన వ్యక్తి అతని సక్సెస్ స్టోరీ కూడా సేమ్ యాభై సంవత్సరాల వరకు ఏది చేసినా కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది ఒక వ్యక్తి యాభై సంవత్సరాల తర్వాత సక్సెస్ అంటే అసలు అది అది కూడా గొప్ప విషయం ఇక్కడ ఇంకొక విషా విషాదం కూడా ఉంటుంది ఇరవై ఏళ్ళకే సక్సెస్ అయిన వాళ్ళు యాభై ఏళ్లకు డల్ అయిపోయి బాగా సక్సెస్ అయిన వాళ్ళు సూసైడ్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే సారం అర్థం కాకపోవడం అనమాట నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఆ కొన్ని అన్ని కోట్లు కూడా క్షణకాలంలో పోతాయి ఒక్కోసారి ప్రపంచం అట్లా ఉంటుంది మనం ఏం చేయలేము అటువంటి స్థితిలో ఏం పోయినా సరే ధైర్యంగా ఉండాలి అనే ఏమంటారు మనసులో ఆ ధైర్యాన్ని మనం పోగొట్టుకోకుండా ఉంటే మిగతా ఏదైనా ఎప్పుడైనా సాధించవచ్చు వండర్ఫుల్ అండి నిజంగా కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు గురుగారు చాలా ఆనందం వేసింది ఈరోజు మీ సమయం ఇచ్చారు ఈరోజు డైరెక్ట్ ఆఫీస్ నుండి ఇక్కడికి వచ్చేసి అనుకున్నాము కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం చేయాలి మీతోటి అని మళ్ళీ మనము కృష్ణుడిలో ఉన్నటువంటి కొన్ని పాజిటివ్స్ అంటే అన్ని పాజిటివ్స్ గురించి మనం ఒక మన ఫైన్ డే మాట్లాడుకోవాలి అర్జున్లో ఉండే మనం ఏ విధంగా మన లైఫ్కి అనుభవించుకోవాలి ఈ రామాయణ మహాభారత ఈ గ్రంథాలను మనం మనం లైఫ్ స్టైల్కి ఎలా చేంజ్ చేసుకోవాలి మన మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా మాకు మీకు సమయం దొరికినప్పుడల్లా మాకు మీ అమూల్యమైనటువంటి సమయం ఇస్తూనే ఉండండి చాలామంది కాల్ చేసేవాళ్ళు కానీ మనము ఇంత క్లియర్గా ఇంత స్పష్టంగా మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు కొన్ని వేల మంది కార్యక్రమం వింటున్నారు అందరికీ కాల్ చేసి మాట్లాడాలంటుంది కానీ కాల్ చేసి మాట్లాడితే మన మధ్యలో మాట్లాడకపోయే కొన్ని ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ అని మిస్ అయిపోతామని చెప్పేసి అలా మౌనంగా వినేవాళ్ళు చాలామంది ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము చివరిగా ఇంకేమైనా చెప్తారా గురుగారు ఏం లేదు నేను చెప్పడానికి ఏం లేదు ఏం చెప్పాలో కృష్ణుడు ఐదు వేల సంవత్సరాల కిందలో గీతలో చెప్పేశాడు కాబట్టి వినాలనుకునే వాళ్ళు వినండి చదవాలనుకునే వాళ్ళు చదవండి లేదు మాకు భగవద్గీత అర్థమైంది అనుకునే వాళ్ళు పక్క వాళ్ళకి చెప్పండి ఈ మూడే వినడము చదవడము చెప్పడము భగవద్గీత సారాంశాన్ని ఎంత వీళ్ళైతే అంత ప్రచారం చేయడం ద్వారా మనకు లాభం పడతాము పక్క వాళ్ళకి కూడా లాభం జరుగుతుంది ఓకే వండర్ఫుల్ అలాగే చివరిగా నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఇది గురుగారితో నేనేం సంపాదించలేదు బట్ ఎందుకో నాకు ఎప్పటి నుంచి ఉందన్నమాట ఒకసారి రుక్మిణి కృష్ణుని చేతిలో ఉన్నటువంటి వేణువుని చూసి ఒక మాట అడిగిందట ఆ వేణువుని చూసి విడవకుండా కృష్ణుడు ఎప్పుడు కూడా నిన్ను తన చేతిలోనే ఉంచుకుంటాడు కదా పూర్వజన్మలో నువ్వు ఏం పుణ్యం చేశావో ఏందో వేణువా నాకు ఆ రహస్యం చెప్పవచ్చు కదా నేను కూడా ఆయన చేతిలో ఎప్పుడు ఉంటాను దయచేసి నాకు చెప్పవా అని చెప్పేసి అంటే అందుకు వేణువు ఈ ఒక రకంగా చెప్తుంది ఏమని కృష్ణుడు ఎప్పుడు కూడా నేను ఇరవై నాలుగు గంటలు ఆయన చేతిలోనే ఉంటాను ఎందుకంటే నా దగ్గర డొల్లతనం తప్ప ఏం లేదు ఆ ఏమీ లేకపోవడమే నన్ను ఆ కిషోరుని దగ్గరికి చేర్చింది ఆ నందకిషోరుని దగ్గరికి చేర్చింది కాబట్టి ఎవరైతే ప్రాపంచిక విషయాలను మనసులోంచి పూర్తిగా తొలగించుకొని మనస్సును ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వాంతర్యామి అయినటువంటి ఆ మాధవునిలో సదా ఉండగలుగుతారు అని చెప్పేసి చెప్పారనమాట ఇది చాలా అద్భుతంగా ఉంది భక్తి పరంగా చెప్పారు వాళ్ళు అంటే మనసులో ప్రాపంచిక కోరికలు లేనప్పుడు దేవుడు మన కడుపు మన దీంట్లో నిండిపోతాయి ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న గాలిని అంతా మీరు ఖాళీ చేస్తే ఏమవుతుంది ఇంకోవైపు నుంచి మళ్ళీ కొత్త గాలి మన మనసులో ఉన్న ప్రాపంచిక గాలిని తీసేస్తే దైవ కృష్ణుడు పంపించే దైవ సంబంధమైన ఆధ్యాత్మిక గాలి మనకు మన హృదయంలోకి వస్తుంది అనేది అది ఆధ్యాత్మిక పరంగా కానీ అదే ఫ్లూట్ని తీసుకోండి అదే శ్రీకృష్ణుడి పిల్లనగురవు ఉంటుంది కదా దాన్ని తీసుకున్నప్పుడు అది నిజానికి మామూలు కర్ర అది మామూలు స్టిక్ అది ఒక మామూలు కట్టే కట్టె కాల్చేసారు బాగా కానీ కృష్ణుడు ఎందుకు పట్టుకున్నాడు మరి మామూలు కట్టని పట్టుకోలేదు కదా అంటే దీని వంటి మీద పది రంధ్రాలు ఉన్నాయి దేవుడు మనల్ని ఎంచుకోవాలి అంటే పది రంధ్రాలు పడేలాగా శరీరాన్ని కష్టపెట్టాలి కష్టపెట్టడం అంటే ఇక్కడ రాళ్ళు కొట్టి లేకపోతే ఇచ్చేయమని కాదు శరీరాన్ని దేవుడు మన ఎంచు మనల్ని దేవుడు ఎంచుకొని తన పని చేయించుకోగలిగే ఇంతకు ముందు క్వశ్చన్లో కూడా అడిగారు కదా దేవుడు అందరిలో ఆత్మగా ఉన్నప్పుడు మనం ఎందుకు మంచి పని చేయలేకపోతున్నాం అంటే ఆ పిల్లన గ్రవే ఉదాహరణ ఉట్టి కర్రలాగా మనం ఉంటే దేవుడు మన చేత పని చేయించుకోవడం సాధ్యం కాదు మనం మనం అజ్ఞానంలో ఉండే ఆయన చెప్పిన మాట వినం కానీ అదే పిల్లనగురువే అయితే కృష్ణుడు పెదవులు దాకా పోయి అందులోంచి మంచి రాగం వస్తుంది ఎందుకు అంటే దానికి రంధ్రాలు ఉన్నాయి కదా ఆ రంధ్రాలు ఏంటి అంటే మన జీవితంలో అంటే ఈ కోరికలు లేకపోవడము స్థితప్రజ్ఞత ఉండడం అంటే కోపం వచ్చినప్పుడు ఎదురుంగు బద్దలు కొట్టేయడం లేదు కామం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం లేకపోతే అహంకారంతో అవమానించడం కో కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం చేతిలో డబ్బులుండి కూడా పక్కవాడికి హెల్ప్ చేయకపోవడం ఇవన్నీ కూడా అవలక్షణాలు ఈ అవలక్షణాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసుకుంటూ పోతే మనమే ఆ పిల్లల గురవిలాగా మారగలుగుతాం అనమాట అప్పుడు కృష్ణుడు మనల్ని ఎంచుకుంటాడు ఇప్పుడు ప్రపంచానికి మంచి చేసిన వాళ్ళందరూ కూడా కృష్ణుడు వాళ్ళని ఎంచుకున్నాడని ఆయన భావించాలి అది అవునండి వండర్ఫుల్ గా వెరీ వెల్సెడ్ అండి ఇక మన షోలో సమయం అయిపోయింది రేపు తెల్లారు మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ గారు బాబాయ్ ధన్యవాదాలు ధన్యవాదాలండి అందరు